వరాహశాస్త్రి మా నాన్నగారు బ్రహ్మజ్ఞాని. ఎలా అంటారా, ప్రపంచాన్ని గెలవగలం కానీ పెళ్ళాన్ని గెలవలేం అన్న నగ్నసత్యాన్ని పెళ్ళైన కొత్తలోనే గ్రహించారు. ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. అక్క సైంధవి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవ్వాల్సింది. విధి ఆడిన వింత నాటకం వల్ల సొంత భావనే పెళ్లి చేసుకుని హైదరాబాద్లో సెటిల్ అయింది. సారీ, అడ్జస్ట్ అయింది. అక్క కూతురు సమన్వి 6 సంవత్సరాలు, నంబర్ 2 ఆన్ ది వే. వెళ్ళి అమ్మమ్మని అడగవే. అమ్మమ్మ అంటే గుర్తొచ్చింది, మీకు మా అమ్మమ్మని పరిచయం చేయాలి. నా ఈ ప్రస్తుత దుస్థితికి ప్రత్యక్ష కారణం అదిగోండి, ఆ గోడబైకెక్కి అమాయకంగా చూస్తుందే అమ్మమ్మ అలివేలు. మహాతల్లి చేసిందంత చేసి ఏ మెరగనట్టు ఎంత చక్కగా అవుతుందో చూడండి. లేకపోతే అక్కడ కింద కూర్చుని పైకెక్కడానికన్నట్టు రెడీ అవుతుందే మా నాయనమ్మ. ఆండాలు కరుడుగట్టిన దైవభక్తురాలు. వసే ఇల్లంటికి పోతుంది, బయటకు వచ్చేవే అంటే. ఉండరా నాన్న, దేవుడికి దీపం పెట్టేస్తాను. అమ్మమ్మ పాలు నాకేనా? ఒక్క నిమిషం ఇస్తాను. మా అమ్మ అమృతవల్లి, మా ఫ్యామిలీకి లీడింగ్ లేడీ. అందరూ అమ్మని అమ్మమ్మ నోట్లో ఏం చూడబడ్డారంటారు. మా అమ్మకి ఓ ఫిలాసఫీ ఉందండో. అటు మాట ఇటు రాకూడదు, నేనిచ్చిన మాట ఎటు పోకూడదు. మా అమ్మ మాటందంటే ఇంచుమించు శాసనం అనుకోండి. ఏంటి మరీ ఓవర్గా చెప్తున్నా అనిపిస్తుందా? అయితే చూడండి, నీకు ఖచ్చితంగా బాబే పుడతాడు. బాబే పుట్టాడమ్మా. మీరు చెప్తే జరుగుతుందమ్మా. గొడుగు పట్టుకెళ్ళండి. వర్షం పడేలా లేదే. అత్త బావ బట్టలు ఏమైనా సర్దాలా? నువ్వు పెళ్ళయ్యాక సర్దుదూలేవే, అందాక వాళ్ళని సర్దుకొని. ఏ వదినా, ఉద్యోగం వచ్చేసింది కదా, అన్నయ్యతో చెప్పి ఓ మాట అనేసుకుంటే బాగుంటుంది కదా. అది అనుకోవడం ఎంతసేపు గాని. ముందు నువ్వు దీనికి సవ్యంగా బట్ట కట్టడం నేర్పించు. ఆ జుట్టేంటి, ఆ గుడ్డలేంటి, పెదవ టీవీ ప్రోగ్రాంలు చూసి మన ఆచారాల్ని మంట కలిపేస్తున్నారు. లాస్ట్ బాల్ 2 రన్స్, సింగిల్ తీసిన డ్రా రా. రే కృష్ణ, మొత్తం నీ చేతిలోనే ఉందిరా. మామా ఇచ్చి పడే. మామా మ్యాచ్ కంపల్సరీ గెలాలరా. లాస్ట్ బాల్ 2 రన్స్, టచ్ చేస్తే వచ్చేస్తా. ఏంట్రా అలా చూస్తున్నారు, టెంట్లకు రేపు అవుట్ అవ్వలేదా? పెద్ద నేను ఒకళ్ళు ఆడినట్టు. ఎవరే కుర్రాడు కత్తిలా అన్నాడు. వాళ్ళమ్మ కత్తిపెట్లా ఉంటది. పాపలవర్రా ఊర్లో కొత్తకొచ్చారా? అమృతవల్లి కొడుకు అవసరమా? అమృతవల్లి కొడుకా? బాగున్నారా అన్నయ్య? కృష్ణ ఉంటే అమ్మా నాన్నలు కూడా గుర్తుకురారు. కృష్ణకు పుట్టబోయే పిల్లలు చాలా అదృష్టవంతులమ్మా. ఆగు, ముందు వేసుకునే బట్టలు విడిచేసి స్నానం చేసిరా. నానమ్మా గుడికెళ్ళొస్తున్నానే. గుడికెళ్ళావా? బొట్టేది గుడిలో ఉన్న పచ్చబట్టలేస్తారా? చెరిపి ఉంటది. నిన్ను నేను నమ్మను రోయ్. ఆ పనికి మాల వెధవలతో కలిసి తెట్టాట ఆడొచ్చా ఉంటావు. ప్రయాణం కూడా ఉంది, వెళ్ళి స్నానం చేసిరారా నాయన. స్నానం చేయాలి అమ్మా, చూడవే. గుడికి వెళ్ళాను అంటున్నాడు కదా, కాసిన పసుపు నీళ్లు జల్లి ప్రోక్షణ చేయండి. అలా అలా జల్లాలి జల్లు. కొబ్బరి చెట్ల నిలబడితే ఎలా తడపనరా వంగు. దీన్ని జల్లడం అంటారే, దీని బదులు స్నానమే చేసేవాను కదే. అమ్మా పులిహేర ఏమన్నా చేసావా? చక్కెర పొంగల్ చేసిందిరా. వద్దన్నా దాన్ని పొంగల్ చేసి పెడతావు. నోరు తెరిచి అడిగా, నా పులిహేర వేసి పెట్టలేవా? అంతేలే. నోరు మొయ్యరా, అదంటే కడుపుతో ఉంది,
దాంతో పోటీ ఏంటి నీకు? కడుపు ఏర్చుకుని బాగానే మేస్తుంది. పోయినసారి కడుపు వచ్చినప్పుడు 21 కేజీలు పెరిగింది. బుడదంతే తిప్పి కొడితే 1.5 కిలో రాల. ఆ 20 కేజీలు ఎవరు తిన్నట్టే? అమ్మ చూడు బాబు దిష్టి పెడుతున్నాడు. ఒరే నువ్వు దాని మీద పడి ఏడవకు, వెళ్ళి రెడీ అవుపో, అవతల వజ్జం వచ్చేస్తుంది. తింతిను ఎలా నువ్వా అమ్మా? నా మాట వినవే, ఒక్క టికెట్ కింద లగేజ్ ఒప్పుకోడే. నువ్వు వెళ్ళి సీట్లో కూర్చో, ఎవరు ఎక్కించుకోరో నేను చూస్తాను. ఈ పచ్చళ్ళు పొళ్ళు అక్కడ కూడా దొరుకుతాయి, నీకు కొనుక్కుంటాలే అమ్మా. నువ్వు ఎక్కడో అక్కడ తింటావులే బావాలా కాదు, మా ఇల్లు గాలి తగిలితే కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోడు. పాప భోజనానికి ఎంత కష్టపడుతున్నాడో. చాలా బాగున్నావండి. నేను వెళ్తుంది ఒలింపిక్స్ కా ఉద్యోగానికి, ఏ అంటే నిలబెట్టాలంట. ఈ కాటన్ బాక్స్ లేసుకోమ్మా. ఏమాట్లాడుతున్నావు? క్షమించండి అయ్యా, ఆడు కొత్తడు, ఆడికి ఏం తెలియదు. రే ఎవరు అనుకుంటున్నారు ఈవిడ మా ఇష్టమైతికి శివగామ ఎలాగో ఈ ఊరికి ఈవిడ అలాగా. అవునా అమ్మా, క్షమించండి అమ్మా. కృష్ణచారి ఏంటి నీకు? అసలే మొహం ఆటం ఎక్కువ. టాస్క్ వస్తే డ్రైవర్ని బండి ఆపమని పోసుకో, ఒగ్గబట్టు కూర్చుంటే పొట్ట బిగేసం పోతుంది. నువ్వు చెప్తావా నేను చెప్పనా? నాకు వస్తే నేను పోసుకుంటానే, నువ్వు పోవే. పికప్కి రమ్మన్నా రాలేదే, లగేజ్ ఎక్కువ ఉందని చెప్పా కదా. జరుబా ఏం బావా మెలకు రాలేదా? ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎరా నేను నీకేమవుతాను బావి? బావ చెప్పినాడు బావమరి తినాలా, బావమరి చెప్పినాడు బావినాలా? పక్కనిస్తే సరిపోద్దా? రెస్పెక్ట్ ఎవరా? సరే వంటలు ఏమన్నా నేర్చుకున్నావా? అమ్మ పుల్లు పచ్చళ్ళు పంపించింది బావా, బాగా కలుపుకుని తిందామే. ఆయన తొందర ఎందుకురా, నాలా గవర్నమెంట్ జాబ్ ట్రై చేయొచ్చుగా. గవర్నమెంట్ జాబ్ చేయాలంటే పెట్టి పుట్టాలి బావా నీలాగా. అమ్మా ఎరా చేరుకున్నావా? ఇప్పుడే చేరుకున్నానమ్మా. వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నానమ్మా బా. అమ్మా అత్తయ్య, అత్తయ్య చెప్పాడు అత్తయ్య పళ్ళు పంపించారంటగా. వాడి సంగతి కాస్త చూసుకో, చిన్న పిల్లలాగా పూలో పెట్టి చూసుకుంటాను అత్తయ్య. ఓకే అత్తయ్య, ఓకే ఓకే అత్తయ్య 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 మీ బ్లెస్సింగ్స్ కావాలి అత్తయ్య. ఇక్కడ కూర్చుంటే సిగ్నల్స్ అందో. ఇలా వంగుంటే అందుతాయా బావా? బావా కేఎఫ్సి అంటే కారపొడి చట్నీ. మా ఆఫీస్ పక్కన బ్రాహ్మణ హోటల్ ఉంది, పొద్దున టిఫిన్ తెచ్చుకున్నా. బ్రాహ్మణ హోటలా బావా? కారపొడి చట్నీ అంటే కేపీసీ కదా బావా, అడిగితే అంత సీరియస్ చూస్తావేంటి? ఆ వానర్కి పాపాలు కదా, అందుకే పెట్టుకున్నాడు కేఎఫ్సి. ఆఫీస్ టైం అవట్లా నీకా బావా? ఎక్కువ చేస్తున్నారు. ఓ నాకా, ఓకే. ఈరోజు మంచి రోజు అంట అమ్మ చెప్పింది. ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఒపీనియన్కి వాల్యూ ఇవ్వరా? అమ్మ కొడుకులు ఏది నచ్చితే అది చేసేస్తారా? ఏంట్రా పెళ్లి కుదిరిందా? అపాయింట్మెంట్ లెటర్ అక్క అది. ఇది కూడా అమ్మే చెప్పిందా? లేదు ముసలు చెప్పింది. నీకేం డౌట్ ఉంటే అమ్మ ఫోన్ చేయసారి. వద్దురా బాబు, ఒప్పుకున్నా కదా, నా చావు నేను చేస్తా, పదా. ఓం వినాయకాయ నమః. వర్క్ లోడ్ తగ్గించు, అటు తిరిగే. హాయ్ గైస్, మీకు టెక్నికల్ ట్రైనింగ్ కావాలని అడిగారుగా. దేర్ హీ ఈజ్ కృష్ణ, ఆడుకోండి. సారీ వాడుకోండి, ఐ విల్ టేక్ లీవ్. ఏదో కొడుతుంది, ముందు ఇవి తెలుగు నేర్పాలి. బాగుందా? చాలా బాగుంది భయ్యా. ఎవరు? గోపురం, వెస్ట్ గోదావరి. గిరి, చిత్తూరు.
సేమ్ స్టేట్ త్రీ క్యాపిటల్స్. ఇంకా ఎంతమంది ఉన్నారు భయ్య మనోళ్ళు? అదిగో ఆడున్నాడు ప్యాకట్ కింగ్, తెలుగుడే తెలంగాణ. ఓ మిగతా అందరూ కుచ్చుకుచ్చు వద్ద హే బ్యాచ్ హిందీ, అదిగో అక్కడ సొల్లేసుకుంటున్నారు. నైస్ షాట్ థాంక్స్ బ్రో. అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు భయ్య మంచి? ఏం బ్రో వచ్చిన వచ్చిటే పోర్లు అంటారు, ఏం సంగతి? భయ్య అదేం లేదు భయ్య, నేనేదో క్యాజువల్గా మనం కొలీగ్స్ కదండి అడిగాను. ఎవట్రా కొలీగ్స్, సీనియర్ ప్రోగ్రామ్ ఇక్కడ. ఇవాళ జాయిన్ అయిన జూనియర్ టెక్నికల్ ట్రైనీ నువ్వు, అంటే ఆ ప్యూను సెక్యూరిటీ తర్వాత నువ్వు. అమ్మాయి వెస్ట్లో కాంపిటీషన్ రాకు, మెగ్నస్ గోల్డ్ సినిమా నడుస్తుంది ఇక్కడ. ఊరుకో భయ్య అంతమంది ఉంటే. తమ్ముడు నువ్వు మేల్ కదా, ఫోకస్ అంతా ఫీమేల్స్ మీద ఉంది, ఒకసారి ఫోకస్ షిఫ్ట్ చేసి చూడు. వెయిటింగ్ లిస్ట్ నడుస్తున్నాయి ఇక్కడ, ఎవరికి వాళ్ళు కర్చీఫ్లు వేసుకొని కూర్చొని ఉన్నారు, ఇవి కూడా తెల్లగైతున్నాయి. భయ్యా మీరు ఏమని అనుకోండి భయ్యా, ఈ అమ్మాయి నాదే. హాయ్ హౌ యు? మా ఇద్దరి మధ్యలో ఏదో ఉంది. ఇది ఉంది నాది. అది మీదే? ఇది కాదు, ఆ పిల్ల నాది. రెండేళ్ళ నుంచి కచ్చి పట్టుకుని తిరుగుతున్నాను ఉతక్కుండా. సారీ భయ్యా, ఊర్లో అమ్మ పుణ్యమా అని ఒక్కరితే నా వైపు చూసేది కాదు. నా యవనమంతా ఎవరెస్ట్ పై స్నోఫాన్ లాగా ఎందుకు పనికిరాకుండా పోయింది. అదేదో ఇక్కడికి వచ్చి కవర్ చేద్దాం అనుకుంటే ఏంటి కృష్ణ ఇది? భయ్యా రా భయ్యా, టాయిలెట్కి వెళ్దాం. ఇక్కడ ఎవడికి వస్తే ఆడే పోసుకోవాలి. ఆయన ఏదో సరదాగా సినిమాకి వెళ్దాం అన్నట్టు అడిగా ఊరికి తోడుకి అడిగాను భయ్యా. కొత్త కదా? కొత్త అంటే ఎప్పుడు పోసుకోలేదా? ఇక్కడ పోయిన ఫస్ట్ టైం కదా భయ్య. రాబే వచ్చేస్తుంది ఇక్కడ పోసులో ఉన్న పదా, నాకు కూడా వచ్చేస్తుంది. భయ టాయిలెట్కి వెళ్తున్నావు, నువ్వు కూడా వస్తావా? టైమ్ ఇస్ మనీ, ఐ డోంట్ వేస్ట్ టైమ్. ఫింగర్ తొట్లు ఏం మెరుస్తున్నాయి భయ్యా, ఏం నీట్నెస్ ఏం నీట్నెస్, మీరు సూపర్ అండి. మనం ఇంతకుముందు ఎక్కడ కలిసామా అంటే ఎక్కడ చూసినట్టుంటేను. పొద్దున్నే ప్రపోజ్ చేసి అప్పుడే మర్చిపోయారా? నేను ప్రపోజ్ చేయడం ఏంటి? ఏంటి భయ్య ఇది? నా క్యాండిడేట్ చెప్పిన ప్రపోజ్ చేసావరా? చూసి నేను ప్రపోజ్ చేయడం ఏంటి భయ్య? లేకపోతే వచ్చేసిందా? ఏమే ప్రపోజ్ గుర్తొచ్చిందా? అంటే అది నువ్వా? అంటే పువ్వు నువ్వించావరా? దాని సిగ్గు చూస్తుంటే సాయంత్రంకి పెళ్లి చేసుకునేలా ఉంది. రెండేళ్లు కచ్చి పట్టుకుని ఎరకలు ఎత్తిరిగాను, ఒక పువ్వుకే పడిపోతావా? నాకు నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. నిన్నెవడు ప్రేమించాడు? నాకు తను నచ్చాడు. భయ్య నేను చెప్పేది ఒకసారి. అప్పుడిద్దరు మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నారు, ఇందాక బాత్రూంలో కూడా నిన్నే తలుచుకున్నాను కదా, నాకు ఏడుపు వస్తుంది. నేను పక్కెళ్ళి అడుస్తాను. భయ్య చెప్పెట్టుకో, మాట్లాడుకో. జూనియర్ కదా జాలి చూపిస్తే సీనియర్ కి సర్రం దింపావు కదరా. నా మాట విను భయ్య, మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. సర్లే ఇంకెప్పుడు అమ్మాయిని చూడకు. రెండేళ్ళ నుంచి ఆ అమ్మాయి సర్వస్వం అనుకున్నాను. తనేమో స్వీపర్, పొద్దున అమ్మాయిని సివిల్ డ్రెస్ లో చూసి సోషల్ సర్వీస్ చేస్తుంటే ఇంప్రెస్ అయ్యి ఏం చేసావు చెప్పరా? చక్కెర లాంటి చెవి రింగులు ఒక అమ్మాయి వచ్చింది చూసావా? రింగులా? నమ్మక ద్రోహి, నన్నే మోసం చేయలిపించిందరా? సేమ్ స్టేట్ అన్న సెంటిమెంట్ కూడా లేదరా? చెప్పరా ఇంప్రెస్. ఎక్స్క్యూజ్ మీ, చెవులకు చక్రాల లాంటి రింగులు, ఆ నల్లటి జుట్టు, మధ్య మధ్యలో గోధుమ పాయలు, అలాంటి ఇటువైపు ఏమన్నా వచ్చిందా? గోధుమ పాయలా? టాయిలెట్ కూడా తోడొచ్చారు కదరా, గోకడానికి నా ఫిగర్ దొరికిందా? యా వెళ్ళిపోతుంది భయ్యా. రెండు నిమిషాల్లో చింపేస్తావు కదరా. చెప్పో
సీతకు ఒక చిలుకలు నెయిల్స్ పైన ఆ మీట్ వైపు ఏమైనా వచ్చిందా చిలుకల్ క్యా చిలుకల్ క్యా బాత్ కర్ రే క్యా జాయే తుమే కౌన్ హై యార్ క్యా 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 అని కాకి అరుస్తారంటారు మీరు యార్ నేను కనిపించి వినిపించకుండా వినిపించి కనిపించకుండా దగ్గరలో గుడి కూడా లేదు చర్చ కూడా లేదు గంట ఎక్కడి నుంచి వస్తుంది మీకు వినిపిస్తుందా ఏమీ లేదంటావు మళ్ళీ గంట అంటావు ఆ పిల్లకి ఈ గంటకి ఏం సంబంధం లేదు భయ్యా మనం ఎందుకు కొట్టుకుంటుంది హే మేడం ఓ షిట్ ల్యాప్టాప్ ఎక్కడ చూసాను with me hey mental ga nikinda lepothe vaadu urike vachindi kada language problem nu anta tension vaadu okay enta varu nenu ye ammai ni chusina ikkada ero feeling kaligedi first time ee ammai chusinappudu naake ye feeling kalagala man pellani chusinappudu ye feeling kalagadani man peddalu chepparu aa pella man team lead ante boss lekka avunu by the way tanu chini tho maatadalledu english lo banda boothlu tittellindi so you know which projects we're working on so you know nothing about this బట్ రాగానే అమ్మాయికి ప్రపోజ్ చేయడం మాత్రం వచ్చు ఓ హలో మీరు ఎలాగో పని చేయరు బట్ అట్లీస్ట్ చేసే వాళ్ళకైనా ఏం చేయాలో చెప్పరా అమ్మాయికి ప్రపోజ్ చేసిన చాలు మూసుకొని పని చూసుకోమంది భయ్యా అదే పొసెసివ్నెస్ భయ్యా వీడికి ఎలా చెప్తే అర్థం కాదు యోగా సెంటర్ తీసుకుపోవాల్సి భయ్యా యోగా సెంటర్ అన్నారు ఇప్పుడు యోగా చేస్తే ఏమవుతుంది మైండ్ ఫ్రీ అవుతుంది మనసు తేలిక అవుతుంది చేసే పని మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది ఈడ కూడా అంతే మనలాంటి వాళ్ళం పొద్దున్న లేసి ఆ ముక్కు మూసుకొని కాళ్ళు ఎత్తి ఇవన్నీ చేయలేం కదా అందుకే ఈవినింగ్ ఇక్కడికి వచ్చి గ్లాసులు లేపితే హ్యాపీగా ఉంటుంది ప్రొసీజర్ ఏదైనా సరే రిజల్ట్ ఒకటే గ్లాస్ తీసుకురా వద్దు భయ్యా నాకు అలవాట్లేదు అరే ఈ యోగా కూడా చేయమైందే నాకు అర్థం కాదు ఇప్పుడు చెప్పు బేట ఏంది నీ లొల్లేంది ఆ పిల్ల పేరేంటిదో తెలుసా నేను చెప్తా వృంద్రా మిశ్రా కాదు కాదు వృంద్రా మిశ్రా చిచి నోరు కూడా తిరిగిట్లే చూసా ఢిల్లీ పిల్ల నాన్న ఆర్పి అమ్మ లాయర్ మరి నువ్వెండి పోయి ఎలా ఉన్నావు నేను చెప్పేది నా గురించి కాదు మన కొరందా గురించి ఓ వృంద ఓకే కర్తే కూతురు బొచ్చడంత పైసలు ఇదిగో మాకంటే తర్వాత వచ్చింది కానీ ఇప్పుడు మా టీంని లీడ్ చేస్తుంది అంటే చదువులో తన ఎంత టాప్ నువ్వే ఆలోచించు తమను ఎప్పుడైనా తిరుపతి వచ్చావా ఎల్వన్ కోటలో దర్శనం చేసుకునే క్యాండిడేట్ తను 300 టికెట్లు కాను మాకే వరకు ఫ్రీ దర్శనం కాడికి నీకు అవసరమా బ్రో ఏ కోటలో దర్శనం చేసుకుంటే ఏంటి భయ్యా బయటకు వచ్చే దగ్గర ఒకటే కదా ఆ చాలు సెట్ చేసేసుకుంటా బాబు నువ్వు ఆ నార్త్ ఇండియన్స్ తో పెట్టుకోలేవే నువ్వు వాళ్ళ స్పీడ్ని తట్టుకోలేవు ఒక్కొక్కరు సల్మాన్ ఖాన్ అంత గింతింత ప్యాకులు వేసుకొని తిరుగుతున్నారు ఆ పిల్లని ట్రై చేసుకుంటా నీకు అర్థమవుతుందా భయ్యా మీరేమని అనుకోండి ఇక్కడ అనేసుకున్నాను ఇంకా ఆపుకోవడం కష్టం మా ప్రాజెక్ట్ మేనేజర్ కూడా అక్కడ ఎక్కడ అన్ని చోట్ల అనేస్తున్నాడు ఆర్కే ఓడుకోవడం పెద్ద వచ్చాడండి అండర్ డాగ్ అనేస్తున్నాడంట నువ్వు ఏమైనా అనుకోపోయా అండర్ డాగ్స్ కే వండర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఎంత చెప్పిన ఈ నెల లేటరా అయ్యే కింద దిగిపోతుంది మనం చెప్పేది ఆడికి ఎక్కట్లేదు కదా చేర్ చెప్పిపోతున్న ఆఫీస్ ఉంది చేర్స్ అమ్మాయి అనాథలకు అన్నం పెట్టలా గుడ్డి వాళ్ళని రోడ్డు దాటించలా అలా రొటీన్ గా హీరోని చేసినట్టు ఏది చేయలా అయినా మనసు మీద స్ట్రాంగెస్ట్ స్టాంప్ వేసింది ఐ థింక్ షీఈస్ మైన్ నేను ఏది అంత ఈజీగా అనుకోను అనుకుంటే మాత్రం ఓ పట్టాను వదిలిపెట్టను కృష్ణ ఆశీర్వదించు బృందా మేడం ఎక్కడున్నారు మేడం అందరూ ఒకేలా కట్టుకున్నారేంటి బృందా కమ్ ఆన్ పిక్ అప్ ది కాల్ బృందా ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ ఎ ఛాన్స్ టు ఎక్స్ప్లెయిన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్ ఐ బెగ్ యూ బృందా ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఆ మేనేజర్ గాడేనా ఏంటి వరకు వచ్చాడా పెద్ద హెడేక్ లా తయారాడు రెస్ట్లెస్ ఫీల్ ఏయ్ క్యారే దిక్తా నే క్యా
कार उंदने एकड़ पड़ता कर पार्क चेस्तावा ई रोड में मी बाबू अंटनावा मेरे गाड़ी को डैश करके मेरे को ही बोलते हो कौन है रे तू कहोने पैर है कुछ कुछ होते है रिसेंटली वारु रिसेंटली असली एड्रेस दरकस अस्तंटे व्हाट आर यू टॉकिंग लेसन कैरडी के कदा मूसको ए पाकेल मैम रुंदा मैम गुड मॉर्निंग मैम हाउ आर यू हु आर यू నన్ను గుర్తుపట్టలేదా? మన ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అయిన టెక్నికల్ ట్రైనీ మ్యామ్. గుర్తుపట్టారా? నన్ను కలిసావు. ప్రాజెక్ట్ మేనేజర్ నందన్. మన ప్రాజెక్ట్ మేనేజరా? హాయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యు సార్? డికే సార్. నేను మోస్తాను సార్. ఏం పని ఇక్కడ? ఉస్కో మేనే బులాయా. వెళ్ళొస్తాను సార్. ఈ మూమెంట్ కోసం చాలా కష్టపడాలనుకున్నాను. థ్యాంక్ యూ కృష్ణ. ఇది నిజమా కల? ఎవరు గెలితిపోద్దు కృష్ణ, ఇది నిజమే. చలో మార్చినంత సేపు లేదు. ఏంటి కృష్ణ ఇది? మ్యామ్ ఈరోజంతా నేను ఫ్రీ, నన్ను ఫుల్గా వాడుకోవచ్చు. వస్తున్నా. హే, మీరు మ్యాగీనా? నేను మ్యాగీనే. సేమ్ పించ్. నిజం మ్యామ్, అలా కొన్ని కలుస్తాయి. క్లోజప్ సేమ్ పించ్. రుందా మ్యామ్, మన టేస్ట్లు పేస్ట్లు భలే మ్యాచ్ అవుతున్నాయి కదా. హోంవర్క్ చేసావా? నేను మనని టీచర్నా. కాల్ మీ రుందా. కృష్ణ సొంత పిల్లని పిలిచినట్టు పిలవబడుతుంది ఏంటి? థ్యాంక్స్ కృష్ణ. హే, మీరు స్టే ఫ్రీనా? నేను సేమ్ పెంచా. అవును, మన ప్రాజెక్ట్ మేనేజర్ ఎందుకు వచ్చారు? ఏ అబ్బాయి నా అమ్మాయి కోసం దేనికి వస్తాడు? దేనికోసం వస్తారు? అవును, నువ్వు దేనికి వచ్చావు? హే చిచి, నేను దానికైతే రాలేదు. దేనికి వచ్చావు చెప్పు. నువ్వు దేనికి వచ్చావు చెప్పు. ఏం చూస్తున్నావు చెప్పు. హలో, కాఫీ కాఫీ కోసం వచ్చాను. పొద్దున్న కాఫీ తాగితే నాకు డే స్టార్ట్ అవ్వదు. మంచి కాఫీ కావాలని గూగుల్లో సెర్చ్ చేస్తే అది మీరే తీసుకొచ్చింది. కాఫీ? ప్రామిస్ మ్యామ్, నిజం. పెళ్ళాన్ని పిలిచినట్టే పిలుస్తున్నావు. సొంత వాళ్ళని అలాగే పిలుస్తాం కదా బ్రో. వాళ్ళు అనుకోవాలి కదా. అనుకుంటారు. ఏంటి మన వాళ్ళు అందరూ అక్కడ బాగా చిల్ అవుతున్నట్టున్నారు. పదా అక్కడికి వెళ్ళి మనం కూడా కంపెనీ ఇద్దాం పదా. హే కృష్ణ, హాయ్, కమ్ కమ్ కమ్. యు గైస్ నో హిమ్ రైట్? హి ఇస్ ద న్యూ జాయినింగ్ అవర్ టీమ్. ఇస్ ఇట్? వెసే కమాల్ కా ఆద్మీ హై ఏ బి. పతా హై కల్ క్యా హువా? నువ్వు ఇక్కడ కుక్కట్పల్లి కదా? హా అవును. इन्होंने अच्छे कॉफी शॉप का सर्च किया गूगल में एंड सीधा कोंडापुरी आ गए मेरे घर. डर के सेल के. Glad to meet you. ఒక మగాడివే ఉండి ఇంకో మగాడి చెప్పిస్తున్నావు అంటే నాకు తెలిసి నువ్వు హోమోయ్ అయినా ఉండాలి, లేకపోతే మంచి మసాజర్ అయినా అయి ఉండాలి. కథా మంచి స్పీడ్ గా ఉంది. హి ప్రపోజ్ టు భాను. లవ్ అట్ ఫస్ట్ సైట్. కంగ్రాట్యులేషన్స్. పర్ఫెక్ట్ మ్యాచ్ బ్రో. కంగ్రాట్స్ కంగ్రాట్స్. క్లాస్ స్టేటస్ ఏమీ చూడకుండా ప్రపోజ్ టు. వెరీ ప్రౌడ్ ఆఫ్ యు. రియల్లీ గ్రేట్. కంగ్రాట్స్. మీ లవ్ స్టోరీకి ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే చెప్పండి. వి ఆర్ రెడీ ఎనీ టైం. ఆల్వేస్. 100%. ఆల్వేస్. థాంక్స్ అండి. నేను ఒకరిని ప్రేమించాలంటే వాళ్ళ ఆస్తులు బయటెట్టాలి, నాకు అక్కర్లేదు. ఇక్కడ అనిపిస్తే చాలు. బాయ్.
మంచి జాలీ మూడ్ లో ఉన్నారు. నా గురించి ఏమైనా టాపిక్ వచ్చిందా? ఏం లే బాస్, ఆ కొత్త ట్రైనీ మేకింగ్ ఫన్. హౌ కెన్ దే డు లైక్ దిస్? తను నా గురించి ఏమైనా అడిగిందా? అదేం లేదు బాస్, అయినా ఇంతకు ముందు మీరు బాగానే ఉండేవాళ్ళుగా, ఇప్పుడు ఏమైంది బాస్? అదంతా మెచ్యూర్డ్ కంటెంట్, మీకు అర్థం కాదులే. మ్యామ్ దగ్గరికి. నీకు एक डाउट है, अर्जेंट प्रॉब्लम है, मैडम को बोलो वचेस्ता. इधर बैठो, हम क्लियर करेंगे. हो गया डाउट क्लियर? हो गया हो गया. मैडम अवसर लेदा? अवसर ले, तुम जाओ. वील के लगा दो, डोल तेरे पे लोग डाउट अड़गा ले, डब्बे का माइंड ब्लॉक है, वाले पंपुतर. सो यू गाइस डोंट नो, नेने वेली बॉस दगर कनकुंटा. ओके टू बैट, हम करके आते हैं. ఇంట్రో విల్లు ఈ రోజు ఎట్టి పరిస్థితిలో ఉన్న వృందాన్ని కలవాల్సిందే. మై సన్స్ ఎవడొచ్చినా తగలట్టేస్తా వాళ్ళని. అరే అడుగుతుంటే చెప్పరే. ఉంది కానీ ఊరుకో. ఎక్కడుంది బృంద? బృందకేం కాలేదు కదా. మాక్ డ్రిల్లో మూర్చపోయిన ఏకైక మనగాడు నువ్వే తెలుసా? చిరసేపు ముందు వచ్చుంటే అది మాక్ డ్రిల్ అని తెలుస్తుండే. ఓ పెద్ద హీరో దాని లెక్క లోపల పోయి నాలుగు గ్లాస్ క్యాబిన్లు మూడు కంప్యూటర్లు వరగొట్టొచ్చును. మాక్ డ్రిల్లా? మాక్ డ్రిల్లే. అంటే ఎవడో తెలుసు? మాక్ డ్రిల్ అంటే ఆఫీస్ లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు నీలా వైల్డ్ గా పానిక్ అయిపోయి ఆఫీస్ ప్రాపర్టీ అంతా డామేజ్ చేయకుండా మామూలుగా నడుచుకుంటూ కూడా తప్పించుకోవచ్చు అని చెప్పేదే మాక్ డ్రిల్. అంతేనా? అంతే. బృంద సేఫే? సేఫే. నేను కామినీలో డాక్టరా. మీ ఆఫీస్కి ఫైర్ ఎక్విప్మెంట్ సప్లై చేసే వాళ్ళతో టైఅప్. సరిగాని మీ అక్క ఎలా ఉందిరా? చూసి చాలా రోజులు అరగడం సిగ్గుండాలి. పెళ్ళోళ్ళకి అందేలా లవ్ లెటర్ పంపించావు, సంబంధం చెడిపోయాక ఒక్కసారి నా అక్కకు కనిపించావా? కనిపించాలనుకున్నాడరా, కానీ మీ అక్క మీద ఉన్న ప్రేమని మీ అమ్మ మీద భయమే డామినేట్ చేసింది. పాప మా అక్కరా, మా జిడ్డు బాబుని పెళ్లి చేసుకుని గుర్తొచ్చినప్పుడల్లా తెగ తిట్టుకుంటుంది. బావనా, హీ డిజర్వ్స్ ఇట్. కాదు నిన్ను. మీ అక్కకి తెలిసిపోయిందా మన మధ్య ఉండాలనుకున్నాంగా? మా అక్కకు తెలుసుంటే ఫైర్ డిపార్ట్మెంట్ లో డాక్టర్ ఎవడే కాదు, ఫైర్ అండుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. థ్యాంక్ గాడ్. అరే ఎనీవేస్, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరకు వచ్చారా? ఫ్రీ ట్రీట్మెంట్ విత్ దిస్ ఫ్రూటీ. చాలా అప్పుడే ఆఫీస్కి వచ్చేసావా? ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఇప్పుడే కదా తాగావు, మళ్ళీ ఆకలా? తాగు వద్దా? ఏమైంది? మై డియర్ మోడర్న్ మమ్మీ, పాప ఏడుస్తుంది ఆకలేస్ కాదు, అన్ఈజీనెస్. పాలు తాగిన తర్వాత రెండు నిమిషాలు ఇలా వేసుకుంటే సెట్ అయిపోతుంది.
ఏమన్నా బోలాతానా సమజ్వ నియారా తెరుకు ఏంట్రా మజాగ్గా ఉందా నీకు ఆ పిల్లని మన ప్రాజెక్ట్ మేనేజర్ రిజర్వ్ చేసుకున్నాడు సో వీఆర్ రెస్పెక్టింగ్ అవర్ హిరాకి దుబారా అగర్ మిల్నే కి కోషిష్ కరోగే నా తుమారా జీనా హరామ్ కర్ దేంగే చలో సీ యూ బై 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 మీరు ఏదో క్యాజువల్ గా అన్నారని చెప్పి నేను చాలా క్యాజువల్ గా తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇంత సీరియస్ ఉంటుందని అసలు తెలియదు భయ్యా సారీ ఇంకెప్పుడు అమ్మే జోడికి వెళ్ళను మీ అందరి మీద ప్రామిస్ 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 ఓకేనా కాంప్రమైజ్ ఇంకోసారి అమ్మే మొహం చూడండి భయ్యా ప్రపంచంలో అన్ని యుద్ధాలు ఆడవాళ్ళ కోసం జరిగాయని వినటమే కానీ ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నాను అన్ని యుద్ధాలు చేయాల్సిన అవసరం ఏంటి నేను ఎప్పుడో ఒప్పుకున్నానుగా నువ్వేంటిక్కడ మాట్లాడుకుంటున్నారా తర్వాత రానా పర్లేదు మ్యామ్ నీ పని తర్వాత చెప్తాను సో మాక్టూల్ హీరో వాట్సాప్ చిచి మీరు అనుకున్నట్టు అదేం లేదు మ్యామ్ నేను మీకోసం వచ్చాను దేనికి కాఫీ కోసం కాఫీ కోసమా నా కోసమా మీతో కాఫీ కోసం సారీ నాకు కాఫీకి వచ్చే మూడ్ లేదు ఈవినింగ్ పార్టీకి వచ్చే మూడ్ ఉందా కృష్ణ పార్టీ అంట ఏరా ఆఫీస్ కి మానకుండా వెళ్ళిపోతున్నావట అమ్మాయిలు బాగున్నారు ఏమిట్రా సరే ఎప్పుడు చూసినా అదే టాపిక్ ఇంకేం లేదా నీకు నీ గురించి నాకు తెలియదు ఏమిట్రా సరే గాని ఎలా ఉన్నావు అంత హ్యాపీనా అది మాత్రం అడగమాకరే దారుణం అనే పదం కూడా జాలి పడేంత దారుణంగా ఉంది నా పరిస్థితి చిన్న మిమ్మల్ని వదిలి నేను ఉండలేకపోతున్నానే హోమ్ సిక్కు ఇక్కడ యమరాజాతో గట్టిగా గొడవ వేసుకున్నా దెబ్బకు దిగొచ్చి నన్ను దించేస్తున్నారు నేను వచ్చేస్తున్నానే ఇక చూడు నా పరిస్థితి నా రూమ్ లో ఉన్న బేబీ ఫోటోస్ అన్ని తీసేసి అమ్మమ్మ ఫోటోలు పెట్టేసింది అక్కడితో అయిపోలా అమ్మమ్మకి ఇష్టమైనవన్నీ వండి వద్దంటున్నా బలవంతంగా తినిపించేస్తుందిరా అబ్బో నీకు ఇష్టమైనవి నేను వండలేదు నువ్వు తినలేదు మరి అది వదిలేసేవే అమ్మా ఈ ఫోటోలు మాత్రం తీసేవే ప్లీజే ఎంత అమ్మమ్మ అయినా రోజు ఈ ముసల్దాన్ ఫోటోలు చూస్తుంటే నాకు ముసల్ పాప పుడుతుందేమోనే చాలే నోరు అరే కృష్ణ నీ కూడా అమ్మమ్మ కళ్ళు వచ్చిందా వస్తున్నానని చెప్పిందా ఆ వచ్చిందమ్మా కానీ తను వస్తున్నాను విషయం చెప్పలా వస్తే నానమ్మా నువ్వు ఎప్పుడు పైకి వస్తాను అడుగుతుంది ఈ రాత్రికి ఏం చెప్పినా ఏమిట్రా కూస్తున్నావు నీ కొడుకు నేను ఏమాట వచ్చానట నాన్న హైదరాబాద్ లో రాత్రుల్లో బయట ఎక్కడ తిరుక్కు ఏమాడుతున్నావు అమ్మా అమృతవల్లి కొడుకు ఇక్కడ నేను రాత్రి బయటకు వెళ్దామేంటి చాచా జాగ్రత్త నానా సూపర్ గా రెడీ అయ్యనుకున్నాను వీళ్ళు కలిసిపోయినండి ఫస్ట్ టైం అని అసలు తెలియకూడదు హాయ్ వృందా కృష్ణ రైట్
Yes, sir. ఏంటి ఆరెంజ్ జ్యూస్ అమ్మ తాగమని చెప్పిందా? Nice music, huh? Wow. This is awesome. Bring the try, no? I'll try it. Try? I'll try it. Yummy. Try it. What the? Pony fish try, Chief. నేను నాన్ వెజ్ తిన్నా. వెజ్జీ బ్యాచా? అయితే నువ్వు మాకు దూరంగా ఉంటే బెటర్. గోరే. హే, నో నీడ్, స్టే. బృందా, మ్యూజిక్ ఇస్ వెరీ గుడ్. షల్ వి గో ఫర్ డాన్స్? హే అశోక్, లెట్స్ గో. గో అండ్ ఆస్క్ ద డీజే టు ప్లే ది ప్రీవియస్ నంబర్. I'll drop you. You're drunk. Not fit for dropping. Not fit for driving. What? Okay? Krishna, aim just now. Get a bike, man. Brinda, Brinda, come, I'll drop you. Listen to me. Hello? Ekkadi ki? Boss, bike this come on de. Techedamane? Let's play a small game. Idi 5 minutes lo complete outundi. Idi complete aye lopu bike techko. She's yours. Otherwise, she'll come with me. Dande undi. Bike pakkane undi. 2 minutes chalu. 10 minutes. Okay. Po. Bro, ee night ki, ee keys, ee bike marchipo. Repu morning office ki without body pains raavachu. क्या देख रहे रे मारो साले తెలుగులో నే చెప్పాను కదరా అయితే వితౌట్ బాడీ పెయిన్స్ మొదలేదే లేదంటారు ఏ వెజిటేరియన్ బాయ్ థోడా స్లో అయ్యే రే अरे क्या देख रहे हैं मेरे को मारो उसको ज्यादा हो रहा है इसका हरकत मारो साले को
కాన్ఫిడెన్స్ కోసం, ఇలా బట్టలు చించుకోవడం కోసం కాదు. ఏంటి వృంద, నువ్వు ఈ లగ్జరీ కార్ని కాదని డొక్కు బైక్ కోసం వెయిట్ చేస్తున్నావు? వెర్జు హీరో హే, షీఈస్ మై గర్ల్. వృంద ఇస్ నోబడీస్ గర్ల్. షీఈస్ ఫ్రీ అండ్ ఇండిపెండెంట్. ఓకే, వద్దన్నప్పుడు వదిలేదు బాస్. ఐ ఫీల్ సేఫ్ విత్ కృష్ణ. కృష్ణ చలో. ఈరోజు నాకు కొత్త ప్రపంచం చూపించావు రిందా. దిస్ ఇస్ సో స్పెషల్ ఫర్ మీ. ఈరోజు ఈ క్షణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, కానీ నువ్వు అందరిలా బృందా అని పిలవద్దు ప్లీజ్. నేను ఇష్టపడేవాళ్ళు నన్ను ఇష్టపడేవాళ్ళు నన్ను విందు అంటారు. కాల్ మీ విందు యార్. నీలాంటి వాళ్ళు చాలా రేర్ తెలుసా. వేరే ఎవరైనా అయితే ఛాన్స్ దొరికితే అడ్వాంటేజ్కి ట్రై చేస్తారు. అదే నీతో ఉంటే ఐ ఫీల్ సో సెక్యూర్. నిన్ను ఎవరు చేసుకుంటారు కానీ భలే లక్కీలే. అవును బాను కదా. ఎంతవరకు వచ్చింది? ఏమైనా హెల్ప్ కావాలంటే ఐల్ డూ ఇట్. బిందు ప్లీజ్, నాకు తనకి మధ్య ఏముందో నీకు నాకు మధ్య ఏం నడుస్తుందో తెలుసుకోలేనంత అమాయకురాలు అయితే కాదని బాగా తెలుసు. నేను తాగి చెప్పట్లేదు, నువ్వు తాగున్నా అని చెప్పట్లేదు. నా మనసుకి అనిపించింది చెప్పేసా. ఐ లవ్ యూ టూ, కానీ ఎవరికి చెప్పుకు. ఎవరికి చెప్పను, కానీ ఒకరి తప్ప. అదే నాకే. డోంట్ వరీ, నేను నమ్మలే. సో స్వీట్. ఇంటికి వెళ్దామా? అలా చెప్పేశానండి. తనతా అయితే నాకే కింద ఏంటి? తను ఎలా రియాక్ట్ అవుద్దో లేచిందో లేదో మెసేజ్ చేద్దాం. ప్రపోజ్ చేశాడు. ఇదేం ఫస్ట్ టైం కాదు కదా. కానీ అంటూ ఫస్ట్ టైం నాకు నో చెప్పాలనిపించట్లేదు. డిన్నర్కి రానని చెప్తే డిన్నర్కే రావనుకున్నాను, కానీ నైట్ అంతా రాలేదు. రే, మీ అమ్మ నన్ను నమ్మి నిన్ను మా ఇంటికి పంపించింది. నువ్వు టైంకి రాకుండా, టైంకి తినకుండా, టైంకి అని టైంకి ఇంటికి వచ్చి నీ టైం వేస్ట్ చేస్తూ నా టైం కూడా వేస్ట్ చేస్తున్నావు. ఏం చెప్తుంటే వెళ్ళిపోతావేంటి? నువ్వే ఉన్నావు కదా బాబా, టైం వేస్ట్ చేయొద్దని. అరే లంచ్కి వస్తున్నావు లేదా? రాను. నో రెస్పెక్ట్. సో ఇది ఆఫీషియల్గా ఫస్ట్ డేట్ అనుకోవచ్చు వరిందా? Why yummy? You wanna try? No, vegetarian kada? Avunu. Chala paddhatiga periga chustene telustundi. Cheppu elanta mai kavali niku. Nu paddhatiga periga kabatti paddhatena mai kavali. Nu mandu kottavu so mandu kottani ammai. Cigarette tagavu so cigarette tagani ammai. Avunu nu virgin va? చెప్పొద్దులే, చూస్తేనే అర్థమవుతుంది. చూడు, ఒక్కటైనా మ్యాచ్ అయిందా? బ్రో, మనం వాడే సోప్స్ పేస్ట్స్ కాదు, మ్యాచ్ అవ్వాల్సింది టేస్ట్స్. ఆవేశంలో డిసిషన్స్ తీసుకోకు, హెల్త్కి మంచిది కాదు. ఓకే, సీ యూ లేటర్ బ్రో.
లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. నాలో లేని నీలో ఉన్నాయి. ఏమున్నాయి అంటే అది ఫ్రాంక్నెస్, జెన్యునిటీ, మోర్ ఎవర్ నీకు ఎలా కావాలంటే ఎలా ఉంటావు, నువ్వు ఏం చేయాలంటే చేస్తావు. నేను అలా కాదు, ఇవన్నీ కలగపడం వల్లే మనిద్దరం కలిసాం. దిస్ ఇస్ కాల్ సైన్స్ విందు. అచ్చా ఓకే, వెరీ గుడ్ అనాలిసిస్. వెరీ గుడ్ ఏంటి, ఒప్పుకుందా లేదా? ఆ విందు విందు, మాటలతో కాదు, నా లవ్ నేను సైన్స్తో ప్రూవ్ చేశా. సైన్స్ కాదు, సోషల్తో ప్రూవ్ చేయి, ఒప్పుకుంటా. సోషలా? హే నేను ఎంపీసి. దెన్ ట్రై మ్యాథ్స్. మ్యాథ్సా చెప్తా. హలో, ఇక్కడేంటి మ్యాథ్స్ అన్నావు? ఒక్క నిమిషం. మ్యాటర్ ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి. ఐ డోంట్ అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ ఎంపీసి. రీజన్ చెప్పచ్చు కదా. కృష్ణ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, యూఆర్ రన్నింగ్ బిహైండ్ ద రాంగ్ గర్ల్. నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత హ్యాపీగా ఉంటావు. ఓ జనరల్గా చెప్తున్నావు కదా, తెలుసు గర్ల్స్కి ఎంత దూరంగా ఉంటే బాయ్స్ అంత హ్యాపీగా ఉంటాం. కానీ ఏం చేస్తాం, ఉండలేం. అంతలా ఇష్టపడుతున్నాడు, ఒప్పుకోవచ్చు కదా. నేను ఇష్టపడటం స్టార్ట్ చేస్తే వాడు కష్టపడటం స్టార్ట్ అవుతుంది. ఏమయ్యా ఈ కలర్లన్నీ, ఏంది ఇట్లా గీసిండు ఎవడు మొత్తం? ఎవడా గీసినాడు, బిల్డింగ్ అంతా పాడు చేసిండు. రీజన్ చెప్పొచ్చు కదా. నీకు రీజన్ కావాలి అంతేగా. విను, ఐ హేట్ దిస్ మ్యారేజ్ సిస్టమ్. మై డ్రీమ్స్ ఆర్ డిఫరెంట్. నాకు నచ్చినంత కాలం జాబ్ చేస్తా, సంపాదించి వరల్డ్ టూర్ పోతా, ఫైనలీ ఏ కంట్రీ నచ్చితే అక్కడే సెటిల్ అయిపోతా. అంతేగాని ఈ మొగుడు పెళ్ళి, ఐ డోంట్ వాంట్ టు రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్. ఓకే, ఈ ఇల్లు పెళ్ళి ఇదంతా ఏమొద్దు, నీకు నచ్చినట్టుండు, ఎక్కడికైనా తిరుగు, కానీ నాతో తిరుగు ప్లీజ్. ఏ కంట్రీ అయినా సెటిల్ అవ్వు, కానీ నీతో నన్ను సెటిల్ అవ్వను నువ్వు. ప్లీజ్ 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 ప్లీజ్. అయ్యో దేవుడా, నీకు ఎలా చెప్పాలి? ఎలా చెప్పినా ఓకే, బట్ ఓకే చెప్పంతే ఓకే. బృంద ఎక్కడ? ఆఫీస్ లో కూడా కనిపించట్లేదు. ఎందుకు రాదన్న అలా టార్చర్ చేస్తావు? నేనా? నీ వల్ల దానికి సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదు తెలుసా. దేనికైనా లిమిట్ ఉంటుంది ఓకే. లిమిటా? ఒకసారి చిన్నప్పుడు మనకు స్కూల్ వద్దని తెగ మారం చేసేవాళ్ళం, సరే అని చెప్పి మన పేరెంట్స్ మానిపించేస్తుంటే ఈ రోజు మన స్టేజ్కి వచ్చేవాళ్ళమా? ఏదైనా మన మంచికే, మొదట్లో మనకి అర్థం కాదు అంతే. నీతో మాట్లాడడం కష్టం రా బాబు. ఎవరు నాతో మాట్లాడమన్నారు? వృంద ఎక్కడ ఉందో చెప్పు. నీ టార్చర్ తట్టుకోలేక మనశ్శాంతి కోసం ముందారెళ్ళింది. ఓకే థ్యాంక్ యూ. ఏ ఎక్కడికి వెళ్తావు? కాదు మైసూర్ వెళ్ళింది, మైసూర్. అక్కడ నువ్వు వెళ్ళు. ఎలా చెప్పినా ఓకే, బట్ ఓకే చెప్పంతే. కృష్ణ, ఏ కృష్ణ, ఎవరిని చూసినా నా అలాగే అనిపించడం, ఎవరెవరిని పిలిచినా నా పేరే వినిపించడం, నీకు ఇంకా అర్థం కాలేదా? ఇదే ప్రేమ అంటే. యు ఆర్ ఇన్ లవ్ బృందా. రీజన్ చెప్పచ్చు కదా, అడిగేది నిన్నే. కృష్ణ, నిన్ను రిజెక్ట్ చేయడానికి నాకు ఏం రీజన్ ఉంటుంది? ఇన్ఫ్యాక్ట్ ప్రాబ్లం నాకుంది. గీతాంజలి సినిమాలో
క్యాన్సర్ ఏమైనా? నాకు రేపటి గురించి బెంగలేదు, ఈరోజే ముఖ్యం. ఉన్నంతకాలం కలిసి ఉందాం, లేదంటే పెళ్ళి చేసుకుందాం సినిమాలో సౌందర్యలాగా సెక్చువల్ ఎపిసోడ్ ఏమైనా? పర్లేదు, వెంకటేష్ కంటే బాగా చూసుకుంటాను నేను. రే ఆపరా, నీకో దండం. నాకు ఇష్యూ ఉంది, బట్ నువ్వు అనుకునేంత వర్స్ట్ అయితే కాదు. నా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో 2AB ఉండదు. ఐ హ్యావ్ POI డిసార్డర్, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ. పిల్లలు పుట్టరు. విందు, ఐ లవ్ యూ. నేను నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాను, నీకు పుట్టబోయే పిల్లల కోసం కాదు. నువ్వు అవునన్నా కాదన్నా, నేను వదిలేదే తెలియదు అనేసుకున్నా ఇక్కడ. సేస్, ఐ వెయిట్ ఫర్ యూ టిల్ యు సేస్. చేయాలనుకుంటారు వంశాన్ని అభివృద్ధి చేయడానికేగా. వాడంటే వెర్రోడు, వదిలేసి నీకైనా ఉండాలిగా. వాడు పిలవగానే ఏ మోహం పెట్టుకొని వచ్చేసా? నీకు నిజంగా పిల్లలక్కర్లేదా? ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు అక్కర్లేదా అంటే కావాలనే అంటాను. అలా అని నువ్వే కనాల్సిన అవసరం లేదు. హలో హలో హలో, వెయిట్ వెయిట్. పిల్లల్ని నువ్వు కనాల్సిన అవసరం లేదంటే నేను వేరే వాళ్ళతో కంటానని కాదు, ఆర్ఫనేజ్లో అడాప్ట్ చేసుకోవచ్చు కదా అని. నిన్ను రిజెక్ట్ చేయడానికి నాకే రీజన్ కనపడట్లా. అంత మంచోడివి నువ్వు, సో నాకేం అబ్జెక్షన్ లేదు. యూజువలీ లడ్కియో కో ఇడియట్ సి పసంద్ ఆతే, నాకు నువ్వులా నచ్చావో తెలియట్లా. వెయిట్ వెయిట్ వెయిట్, నాదో కండిషన్. చెప్పు. నా ఇష్యూ గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, పెళ్ళికి ముందే. ఓకే. పెళ్ళి తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు పిల్లలు అది అంటే ఆ టార్చర్ నా వల్ల కాదు. నువ్వు అన్ని మర్చిపో, మా ఇంట్లో ఒప్పించాలి అంతే కదా. నాకు వదిలేసే, మా ఇంట్లో నేనా మీ ఇంట్లో కూడా ఒప్పించాలా? చెప్పు, కన్విన్స్ చేస్తా. నువ్వు ఒప్పుకున్నావు కదా, అది చాలు నాకు, అది చాలు. అమ్మా, ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. కొంప తీసి నా మాటలు అమ్మకింపించేసేయండి. కృష్ణ, ప్రేమను ఎలాగో గెలిపించావు, పెళ్ళికి దారి చూపివయ్యా. అమ్మా కృష్ణ, అక్కకి డెలివరీ డేట్ ఇచ్చేశారా? ఈ శుక్రవారమే. అమ్మమ్మ వచ్చేస్తుందిరా కృష్ణ, నువ్వు త్వరగా రారా. సరే అమ్మా. కృష్ణ, గ్రౌండ్ బాగా సెట్ చేసావు, ఇక నేను ఆడతా చూడు. ఒరేయ్, నువ్వేం కంగారు పడకు, నీకు బాబే నాకు మనవడే. అయ్యో వదిన, మీకు అర్థం కావట్లేదు, నేను ఒట్టిగా చెప్తేనే అది ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటిది ఇక్కడ మా అమ్మే స్వయంగా వచ్చి చెప్పింది, తిరిగే లేదు పాపే. మొదట ఆడపిల్ల కాబట్టి ఈసారి అబ్బాయే పుడతాడు. బాబే పుడతాడు. బేబీ పుట్టిందండి, క్లీన్ చేస్తున్నారు, 10 నిమిషాల్లో తీసుకొస్తాను. లక్ష్మీదేవల్లుడు శుభం, నీకు చెల్లై పుట్టిందిరా. అమ్మా వచ్చేసావా? ఏది, మీ అమ్మలానే ఉందే. అబ్బో చూస్తోంది, చూడు చూడు, చెల్లాయించుడమ్మా. మనవడు పుట్టాడు.
కొడుకు పుట్టాడు. బాబేరా అమ్మా, బేబీ అన్నా బాబునిచ్చావేంటి? అవును బేబీ అన్నాను, పాప అనలేదే, పుట్టింది బేబీ బాయ్. శుభమా, అని ఇంట్లో మగపిల్లాడు పుడితే ఏదో అరిష్టం జరిగినట్టు అలా కూర్చుంది ఏమిట్రా మీ ఆవిడ? అమృత, ఎందుకలా బాధపడుతున్నావు? మీ అమ్మని మీ మనవరాల్లో చూసుకోవచ్చుగా. ఏంటండి చూసుకునేది? అది పుట్టినప్పుడు మా అమ్మ బ్రతికే ఉంది, అది ఎలా మా అమ్మ అవుతుంది? సరే సరే, బండికి టైం అవుతుంది, మీరు బయలుదేరండి. చూచు అచ్చ, నీ పొలికి అక్క, చూడు 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 చూడు. ఏమిటి అమృతం, మరీ చిన్నపిల్లలాగా ఇప్పుడు ఏమంత కొంప మునిగిపోయిందని ఇలా అన్నమ్మ అనేసి మరీ ఉసూరుమంటూ కూర్చున్నావు? మీకే, మీ అమ్మ గుండ్రాయిలా బాగానే ఉంది కదా. అమ్మ లేని బాధ, అమ్మ పోయిందని నాకే తెలుస్తుంది, కానీ మీకేం తెలుస్తుంది? ఏమిట్రా మీ ఆవిడ బాధ, వాళ్ళ అమ్మ పోయిందనే నేను ఇంకా పోలేదనే. ఊరుకోవే అమ్మా, నువ్వు అన్ని పదార్థాలు తీయ మాకు. ఊరికే అన్నారా పెళ్ళాం బెల్లమని? మా అమ్మ నన్ను ఎందుకు ఇలా మోసం చేసిందో. ఎందుకు మోసం చేస్తుంది ఒకటి చెప్పు. మీ అమ్మకి సైంధవి అంటే ఇష్టమా, మన కృష్ణ అంటే ఇష్టమా? అమ్మకి సైంధవికి నిమిషం పడేది కాదు, కృష్ణ అంటేనే ఇష్టం. కృష్ణకి పిల్లలంటే ఎంత ఇష్టమో మీ అమ్మకు తెలుసు కదే. మన ఇంటికి రావాలనుకుంటే వీడి కడుపును పుట్టాలనుకుంటుంది, కానీ ఇప్పుడు పరా ఇంటి పిల్లైనా దాని కడుపును ఎందుకు పుడుతుంది? ఊరు మొత్తానికి తెలివైందా అని అంటారు, నేనేమిటి ఇంత తెలివి తక్కువగా ఆలోచించాను. బృంద గురించి చెప్పడానికి పర్ఫెక్ట్ టైం. పెళ్ళైన ఇన్నేళ్లకు మీ బుర్ర బాగా పనిచేసింది. చిన్న చిన్న ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయింది. అమ్మమ్మ వస్తానంది కానీ ఈ ట్రిప్ కని చెప్పలేదు కదా. అమ్మమ్మకు నువ్వంటేనే చాలా ఇష్టం. నీ కడుపును పుడితేనే నువ్వు ఎంత చక్కగా చూసుకుంటావో అమ్మమ్మకు బాగా తెలుసు. అందుకే అమ్మమ్మ నీ కడుపునే పుడుతుంది. నేను చెప్తున్నాను కదా, తప్పకుండా జరిగి తీరుతుంది. కృష్ణుడి మీద రివెంజ్ తీసుకోవడానికి పుట్టిన కంసుడిలా కనిపిస్తున్నాడు. హలో కృష్ణ, పెళ్ళికి డేట్ ఫిక్సా? ఇంతకీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, ఒప్పుకున్నారా? నాకు ఒక్క 10 నిమిషాలు టైం ఇస్తావా? గిరి, ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి. ఎస్, మ్యాచ్ అనక గెలవాలి, కానీ ఎవడు గెలుస్తాడన్నది అయ్యక తెలుస్తుంది. నీ తోటిరా పద. అక్కడ చూస్తే మా అమ్మ, వాళ్ళ అమ్మ ల్యాండ్ అవుతుంది అంటుంది. ఇక్కడ చూస్తే ఎయిర్పోర్ట్ కాదు కదా, కనీసం రన్వే కూడా లేదు. కృష్ణ, నా బతుకు సూపర్ ఓవర్ చేస్తావు కదయ్యా. రే ఆగ, ముందు గార్డు చెప్పు. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్. సూపర్ ఫాస్ట్ అయితే లెట్ ద బే. అరే పాగల్. ఏయ్ రేయ్, మీరందరూ బౌండరీస్ గెలపండి. రేయ్, నువ్వు పంజా కొట్టి వెళ్ళిపో, ఆల్రెడీ గ్రౌండ్ బయట ఇద్దరు ఉన్నారుగా. ఏయ్ సోరీ, ఆపే ఆడరా ఫస్ట్. ఇది బాలేది, చిర్రంత పైన దాక్కుంటేరా? కోటి రూపాయలు మాల్ ఖలాస్, సంసారానికి పనికి రాకుండా వస్తుండేరా నువ్వు. నాకే తగిలింది, వికెట్ ఏదో నాదే పడింది, సో నాకే పిల్లలు పుట్టరు. డాక్టర్.
సత్యతోటే అసత్యం ఆడిపిస్తున్నావు అంటే అసలు నీకు ఈ ఆఫర్ ఎందుకు ఇచ్చానా అని ఆలోచిస్తున్నాను. ఇచ్చేసాను కాబట్టి నేను చూసుకుంటాను. ఇగో నీకు మా ఫ్యామిలీ గురించి తెలుసు కదా, ఓ పట్టాను ఒప్పుకోరు. నీకు నా గురించి తెలియదు కదా, మత్తు లేకుండా ఆపరేషన్ చేస్తా, సూది లేకుండా కుట్లేస్తా. కృష్ణ నేను కూడా నువ్వే కాపాడాలి. ఒక ఎఫిషియెంట్ డాక్టర్గా నేను చేయాల్సినంత చేశాను. బట్ నో యూస్. అయ్యో భగవంతుడా, ఎంత పని చేసావురా. అంటే మా బావ ఇంక బతకడా? ఎందుకు బతకడు, శుభ్రంగా బతుకుతాడు. కాకపోతే ఇంకొకరికి బతుకునివ్వలేడు అంతే. అంటే కిడ్నీ ఇవ్వలేడా? కిడ్నీ లివర్ కాదమ్మా, మీ బావ పిల్లల్ని కల్లేడు. భగవాడు పిల్లల్ని కనడం ఏమిట్రా, ముండామో కలవా. ఒరే తిన్నగా చెప్పు. ముండామోపి నేను కాదు, ముండామోపి బాల్. ఈ బాల్ తనకి తగదరా చూడ, తగిలి తగిలి వికెట్ పడిపి. ఆ మాటకు వస్తే నే సైకిల్ తొక్కేటప్పుడు చెయ్యి తగ్గి ఎన్నిసార్లు ఇనుప కడ్డీలా కొట్టుకోలేదు. నేను కనలేదా వజ్రాలు లాంటి బిడ్డల్ని? అప్పటివన్నీ ఆఫ్రికన్ వజ్రాలు అండి. ఇనుప కడ్డీలు ఏంటి, ఎలాంటి కడ్డీలైనా తట్టుకుంటాయి. ఇప్పుడన్నీ చైనా మేడ్, నో గ్యారంటీ. వేప నూనెతో నాలుగు వామాకులు దంచి బూట కడితే మూడో రోజు లేచి నిలబడతాడు. ఊడగడతారా మా బామ్మే? ఇక్కడ మ్యాటర్ మీ వాడు లేచి నిలబడడం గురించి కాదు, మీ వాడి నిలదొక్కుకోవడం గురించి. పోనీ అమెరికాకు తీసుకుపోతే? యుఎస్ డాక్టర్? So what do you say, doctor? Yes, what you said is correct. Mm-hmm. No use. No use. No. America doctor. అక్కడికి వెళ్ళినా ఇతనే చూస్తాడు, ఇదే చెప్తాడు, కాకపోతే కొంచెం బెటర్ ఇంగ్లీష్లో చెప్తాడు. అమ్మా ఫ్లైట్ టైం అవ్వలేదు డాక్టర్. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీరు అమెరికా వెళ్ళినా అమెజాన్కి వెళ్ళినా దెర్ ఇస్ నో యూస్. ఇదేమిటిది, తలకాయ కదా కానీ తగిలింది. యువర్ ఎడ్యుకేటెడ్ అండ్ బ్యూటిఫుల్ ఆల్సో. దెబ్బ కాలికి తగిలితే ఇంజెక్షన్ చేతికి ఇవ్వమ్మా. అలాగే తగిలింది అక్కడే కానీ తెగింది ఇక్కడ. అరే మీకు చెప్తే అర్థం కాదా, ఇంకెలా చెప్పాలి? లోపల నా డాక్టర్ సర్టిఫికేట్ ఉంది, వీడికి కనుక పిల్లలు పుడితే ఆ డాక్టర్ సర్టిఫికేట్ చింపేసి ఏ అమెజాన్కు అండమానికి వెళ్ళిపోయి ఆదివాసుల్లో కలిసిపోయి ఆ జుంబారి ఆ జుంబరి హాయ్ బో హాయ్ బో హాయ్ బోరే డాన్స్ చేసుకుని బతికేస్తా. ఊళ్ళో అందరికీ తల్లో నాలికలే ఉండేది, ఎంత కష్టం వచ్చిందో పాపం. నిన్నగాక మొన్న మనవడు పుట్టాడని చాలా సంతోషపడ్డారు, ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదమ్మా. పెళ్ళంటే తలో చెయ్యి వేయగలం గాని దీనికేం చేయగలం? ఇక వంశానికి గంటి పట్టండి. అది చెప్పేదో పెట్టుకుంటారు, అది పెట్టుకున్నా పోయేది. మీ అమ్మే వస్తుందని ఎన్నో కలలు కన్నావే, ఇంతకీ వాడు పెళ్లికి పనికొస్తాడంటావా? వెళ్ళి చూసొస్తానే. ఏం చూస్తాను ముసలి. అయ్యో పిచ్చుకోనా, ఏం చూస్తుంది? వదిన, చిన్నీకి పక్కింటి పరబ్రహ్మంగారి అబ్బాయిని మాట్లాడాం. అదేంటి వదిన, చిన్నీది కృష్ణకు అనుకున్నాం కదా, అయినా వాడికి ఉద్యోగం లేదు కదా. ఉద్యోగం ఏముందిలే వదిన, ఈ రోజు కాకపోతే రేపు వస్తుందని ఆశ ఉంటుంది. కానీ మ్యాచ్లో అవుట్ అయిపోయిన బ్యాట్స్మెన్ కి మళ్ళీ బ్యాటింగ్ అయితే రాదు కదా. అదేంటన్నయ్య అలా అంటున్నారు, కష్టంలో ఉన్నప్పుడు మనకి మన సాయం పట్టకపోతే ఇంకెందుకన్నయ్య ఈ బంధుత్వాలు? దించుకోగలిగే కష్టమైతే సాయం పట్టొచ్చమ్మా, జీవితాంతం మోయాలంటే ఎక్కడెక్కించుకోగలమమ్మా. పదండి. పోడి సంబంధం, మనం అడిగావా? మీరు వెళ్ళి ఆ అవధానులు గారి అమ్మాయిని మాట్లాడరండి. ఆయన ఇందాకే వచ్చాడే, మరి ఇంకే వెళ్ళి మాట్లాడరండి. దానికోసమే అయితే రావద్దని చెప్పాడు. ఈ ఊరు కాకపోతే పక్క ఊరికి వెళ్దాం. నా కొడుక్కి పెళ్ళెలా చేయాలో నాకు తెలీదా? మన పనమ్మైనా వాళ్ళ అమ్మాయిని ఇస్తుందంటావా అమ్మా? ఊరుకోరా, మనం మరీ అంత దిగజారిపోలేదు. అమ్మా అమ్మా, మీ సాల్ట్ సాంబార్ తిన్నానని మీకు న్యాయం చేయడం కోసం నా సాల్ట్ సాంబార్ తిన్న నా కూతురు కన్నయం చేయమంటారా?
బాధపడకమ్మా. ఏముంది, అనాథలో ఉండిపోతా. రేవ్ కందపిల్లక, పెళ్లి గారి వాడిని బ్యాచులర్ అంటారు, అనాథ అనరు. ఓ అవును కదూ. అబ్బా ఈ పిల్ల ఒకటి ఎంత చెప్పినా వినదే. పిల్ల పిల్ల ఏమిట్రా? నీకు చెప్పలేదు కదూ, మా ఆఫీస్లో పిల్లమ్మ నేను ఎంత వద్దంటున్నా వెంట పడుతూనే ఉంది. నేను అప్పటికి చెప్పా మాది ఆర్థడాక్స్ ఫ్యామిలీ, ఇలాంటివన్నీ అసలు ఒప్పుకోరు అని. ఎవర్రా పిల్ల? బృందా అని హిందీ అమ్మాయి, తెలుగు తెలుసు. ఆ పిల్లకి ఈ విషయం తెలుసా? తెలుసే. ఒరే ఈ టైంలో మనకి పిల్ల కాదు, పిల్ల తల్లైనా పర్వాలేదని స్టేజ్కి వచ్చేసాం. ఈ టైంలో ఏమిట్రా నువ్వు? నువ్వేదో దారి చూపిస్తున్నావు, నేను జస్ట్ ఫాలో అయిపోతున్నా. ఇవాళ చాలా క్రూషియల్ డే కృష్ణ, నువ్వే గట్టెక్కించాలి. నమస్తే జీ. నమస్కారం. మై ఆనంద్ మిశ్రా, బృందా కా డాడీ. ఓతే సునంద మిశ్రా, బృందా కి మమ్మీ. ఆప్ లోగ్ కే బారే మే థోడా బహుత్ సునా హై. కుడి నే బతాయా కి ఆప్ లోగ్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ సే హో. ఆర్థోటిక్స్ అంటే అలాంటి ఇలాంటి ఆర్థోటిక్స్ కాదు హై. మడి కట్టుకుందే వంట చేయము హై. ప్యూర్ ఆర్గానిక్ ఆర్థోటిక్ ఫ్యామిలీ హై. మా అమ్మ హిందీ విరగదీసేసింది. ఏంటి మాడిచవరా హై అంటే హిందీ అయిపోద్దా? హిందీని మడతట్టు లుంగిలో చుట్టాం ఇక్కడ. బహుత్ సాల్ సే దిల్లీ మే రహతే హై. బ్రాహ్మణ హోనే కే బాద్ భీ ఘర్ మే నో రెస్ట్రిక్షన్స్, जैसे चाहे जियो, जो करना है करो. आर्मी में रहते हैं ना तो हमको पता है लाइफ कैसे जी जाती है. ये हाँ, 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 आर्मी कदा देशों कोसम प्राणाला ला इस्तारो, मन पद्धतुलु पट्टिंपुलन्ना सरे अंत प्राण इस्तारंटा. हमारी बेटी में प्रॉब्लम है, फिर भी आप उसे एक्सेप्ट कर रहे हो. आवड़ी वन्ना रहते हैं, बड़े ओपन माइंडेड हैं जी आप लोग. మన అబ్బాయి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ అమ్మాయికి నచ్చాడని తెలిసి వెంటనే ఒప్పేసుకున్నారంట. వాళ్ళు చాలా బ్రాడ్ బైండెడ్ అంట. అబ్బా అచ్చా బ్రాడ్ బ్యాండ్. సూపర్ బావా, హిందీ రగదీస్తావంటే పిండేశా. ఆ మాటకొస్తే అన్ని సక్రమంగా ఉన్నవాళ్ళని చూసి చేసినా ఎంతమంది పిల్లలు లేక బాధపడట్లేదు. పిల్లల్ని కనగలం, వాళ్ళ రాతల్ని కనలేం కదా. అయినా పిల్లలే కావాలంటే ఎన్ని అనాథాశ్రమాలు లేవు. మా మనవడి విషయానికి వస్తే వాడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి జాతకం. ఒకే భార్య ఒకే బాణం. మావయ్యా ఇది ఓపెన్ చేస్తావా, బాల్తో ఆడుకుంటా? ఈ బంతి మన జీవితాలతో ఆడుకున్నా చాలదు, నువ్వు దీంతో ఆడతావా? పారే అవతల. దామాజీ ఏ బాల్ కా సీక్రెట్ క్యా హై జీ? చెప్తా చెప్తా, పట్టుకున్నానా पकोड़ी पकोड़ ये क्या है बेटा? वो तांबूल है, एक्सचेंज करेगा, वो मैरिज फिक्स होता है. इकड़ा ट्रेडिशन है. पांच कोने ईडु जोड़ू बाउंडी. ईडु बाने उन्दी जोड़े तेगिंदी. वो स्त्री है ना मेरा पति, हम उसको पत्नी है. ये नंबर वन मेरा बेटा है, नंबर टू वो बेटी अंदर सो रहा है. అయ్యో నాన్నా, నేను బేటీ, తమ్ముడు బేటా, నువ్వు అన్ని మార్చి చెప్తున్నావు. ఏ ఇంటెలిజెంట్ మేరా చేసాయి, నువ్వు పని చూసుకుంటు రాకే. హమారి బేటీ మే ప్రాబ్లమ్ హై, హమారి బేటీ మే ప్రాబ్లమ్ హై. ఏంటి బావా, హిందీ తెలుసు, నేను ఇక్కడ ఒకడు ఉన్నానని మర్చిపోయావు బావా? మర్ది దొరికేశావు. అవును బావా దొరికేశాం. హిందీ ఆవు కదరా తెలుగు ఆవు, నువ్వు దొరికేశావు. అవును బావా, నేను అదే చెప్తున్నాను, హిందీ ఆమ్ కాదు తెలుగు ఆమ్, దొరికేశాం. యు మీన్ ఆమ్? నువ్వు ప్రతిసారి నొక్కి నొక్కి అడిగినప్పుడే డౌట్ వచ్చింది బావా. డిన్నర్కి వస్తావా లంచ్కి వస్తావా అన్నప్పుడే, కేఎఫ్సీ అంటే ఏంటి బావా, కారపూడి చట్నీయా, అప్పుడే డౌట్ వచ్చి నిఘా పెట్టా బావా. దొరికేశావు. కాంప్రమైజ్. నీ విషయం నేను ఎవరికి చెప్పను, నువ్వు నా విషయం ఎవరికి చెప్పుకో. దారు కా మజా తో ఐసే టెంపర్ హై. మజా ఆ గయా. అయ్యో మందా, ఇలాంటివి మా ఇంట వంట లేవు. అరే ఐసీ.
एक मार लेना चाहिए। देवड़ो देब्बेसिना अंदमैन पेळ्ळान्ने इच्चाडु। ये क्या है? एंटी इनका नु पाल तागतावा? ये ताकूडदा? दा अयो ఎంత పని చేసావయ్యా భగవంతుడా, మేమేం పాపం చేసాము? ఒక్క నిమిషం ప్రచసను, అంత మంది ఉంటే నీకు తీసుకుపోవడానికి ఎవర్ది దొరకనట్టు మా మనవడి వెకట్టే తీసుకుపోవాలా అబ్బా? ఒసే సైలెంట్ గా నా ఈవెంట్ చేసుకుంటుంటే ఏంటి నీ కచేరి? ఊరుకు ఆందాలు ఒసే ముసలి, ఇప్పుడు ఏమైంది? ఒరే ఇప్పుడు ఆ పాల గ్లాస్ పట్టుకెళ్ళి ఏం చేస్తావు? ఒక్కలే పుట్టరంట, మిగతావన్నీ పర్వాలేదు. పర్వాలేదా? పర్వాలేదంట, పో లోపలికి. ఇంకొకసారి ఏడ్చావంటే తాతయ్య దగ్గరికి పంపిస్తా. నిజంగా పిల్లలు అక్కర్లేదా? ఏం బాధ లేదా నీకు? నా కోసం అలా అంటావు, కానీ ఎవరికి ఉండదు వాళ్ళ పిల్లలకి వాళ్ళ ప్రేమ పంచాలని? కాదనట్లేదు, కానీ మనం దానికి ఆప్షన్ అనుకున్నాం కదా. నువ్వు నెగిటివ్ చూస్తున్నావు, అందులో నువ్వు పాజిటివ్ ఉంది. నాకు కొంచెం మొహమాట ఎక్కువ తెలుసుగా నీకు. రోజు మెడికల్ షాప్కి వెళ్ళి కాండమ్స్ ఎలా కొనాలా అని తెగ టెన్షన్ పడిపోయావు. ఇప్పుడు అవసరం లేదు కదా, పాజిటివే కదా అది కూడా. ఏంటి అమ్మ మీరే ఎప్పుడు వచ్చారే? రండి రండి. అదేంటి మీరు ఇంకెక్కడ ఉన్నారు? లోపల రారే. లోపలికి రమ్మని తలుపు మూస్తావేరా కందపిల్లక? అది ఎవరో అని చెప్పి ఎడం చేత తీశారు, మీరు కదా కుడి చేత తెద్దామని. చెయ్య మార్చుకోవడానికి ఇంతసేపా? నువ్వు లోపలికి రా. కోడలి పిల్ల ఎక్కడ? తను 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 పూజ చేస్తుంది. పూజ ఇంతకి పూజ కదా ఇక్కడ. ఇలానే చూసేస్తారేంటి? వెళ్ళి స్నానం చేసి రండి. నేను ఊర్లు దడ్డొచ్చారా ఏంటో? రావే అమ్మా, పడతావేమిట్రా మా స్నానానికి? దగ్గరుండి చేస్తావా ఏమిటి? పూజ కది ఆల్వన్ చూడు, అందరూ ఉంటారు. మండే సీతారాములు, ట్యూస్డే ఆంజనేయ స్వామి, వెడ్నెస్డే విష్ణుమూర్తి, ఇంకా కృష్ణచారి. మన ఊరి నుంచి కొబ్బరికాయ తెచ్చాను, ఎక్కడ కొట్టను? ఇక్కడ కొట్టు. అయ్యో ఒక్కగాను ఒకడివి, అందులోనూ నీకు. అక్కడ కొట్టాల్సిన అవసరం లేదే, ఇక్కడ నొక్తే చాలు, గంట కొట్టేస్తుంది, ప్రసాదాలు ఇచ్చేస్తుంది. మరి అన్నీ అదే చేసుకుంటే మనమేం చేయాలరా? ఛార్జింగ్ పెట్టాలి. అది మట్టుకు మనం ఎందుకు? కాఫీ ఇదేంటి కింద వేసుకోలేదు? అంటే ఎప్పుడు వచ్చారు? నువ్వు పూజ చేసేటప్పుడే వచ్చావు. వస్తావమ్మా, పద అమ్మ కాఫీ పెడదాం. పద ప్లీజ్ రా, ఒక్క టూ డేస్. వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేనే సర్దేస్తా కదా. ఏమైందమ్మా ఇవంటే తనకు చాలా ఇష్టం అమ్మా. ఆయన ఈ చేపలు ఇంట్లో ఉంటే అదృష్టం అంట. పైగా చేప అంటే ఏంటి, లక్ష్మీదేవితో సమానం కదా. నీచు చేపల అదృష్టం ఏమిట్రా? వెంటనే తీసుకెళ్లి వెనక వెరండాలు పడి తీసుకెళ్ళు. కొంచెమేనా? అంత కంగారుగా తినకు, ఒంటికి పట్టదు. లేదు ఆంటీ, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఏ ఆంటీ పాంటీ వద్దు, చక్కగా అత్తమ్మా అని పిలు. సరే అత్తమ్మా. ఓకే వెళ్తున్నా. ఇదిగో అలా అనకూడదు, వెళ్ళొస్తా అనాలి. ఈ పిల్లకి వాళ్ళ నుంచి అన్ని మనమే నేర్పాలనుకుంటా. అవును, రాత్రి 8 కావస్తుంది, ఇప్పుడు ఉద్యోగం ఏమిట్రా? అది అమెరికా కంపెనీ అమ్మా, నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి. ఆడపిల్ల ఉద్యోగం చేయడం మన ఇంటా వంటా లేదు, అర్ధరాత్రి ఉద్యోగం ఏమిట్రా కర్మ? మరి ఏం చేయమంటావే? నీలే ఇంటి కూర్చుని ఒత్తులు చుట్టుకోమంటావా? తిను వదిలేవి అమ్మా, నువ్వు తిను. ఇంకా అమ్మ ఇంటికి రాలేదు. తను వచ్చేసరికి తెల్లారిపోద్దమ్మా, నేను పడుకో.
आपका मोबाइल. थैंक यू. बाय बाय. इला रा मा, इला रा. నమస్తే ఆంటీ. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. ఐల్ జస్ట్ కమ్ బ్యాక్. యా. హలో. యా, వి హావ్ టు సెండ్ ఇట్ బై టుడే. హాయ్ వృందా. ఐల్ టాక్ టు యు లేటర్. హాయ్. మారిట. మిస్ యు. మీ అమ్మకు నచ్చే మంచి అమ్మాయి నీకు దొరుకుతుంది. డోంట్ వరీ. నా మాట విని ఈ రాత్రి పూట ఉద్యోగాన్ని మానే తల్లి. అత్తమ్మ, మేం చేసేది అమెరికన్ కంపెనీకి. వాళ్ళు పగటిపూట పని చేసుకుంటూ బాగానే ఉంటారు. వాళ్ళ కోసం రాత్రులు పనిచేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. నథింగ్ టు వరీ అమ్మా, జస్ట్ డిహైడ్రేషన్. ఏదేమైనా ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా ప్రాబ్లం అయిందనుకోండి, బేబీకి ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంది. బేబీయా? మీ అమ్మాయి కడుపు లోపల పెరుగుతున్న బేబీ అమ్మా, మీకు తెలియదా ఈ విషయం? డాక్టర్, మీరు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పడానికి నేనేమన్నా లాయర్నా అమ్మా? మీ అమ్మాయిని ఒకసారి గైనకాలజిస్ట్ కి చూపించండి. హలో. నిజంగా మా వాడికి పిల్లలు పుట్టే అవకాశం లేదా? సడన్ గా ఫోన్ చేసి పిల్లలు పుడతారా అంటుందండి? కొంపేసినవాడు దొరకలేదు కదా. అవకాశం ఎందుకు లేదండి, ఖచ్చితంగా ఉంది. చెవట సండాసి, మరి ఆ రోజు అలా చెప్పావే? వెయిట్ వెయిట్ వెయిట్, లెట్ మీ ఎలాబరేట్. పురాణాల్లో సూర్య భగవానుడు కుంతీదేవికి పిల్లల్ని ఇచ్చారంట కదా, అలా ఇస్తే ఏమైనా ఛాన్స్ ఉంది. అంతేగాని కృష్ణ అంతటగా కృష్ణ మాత్రం చెప్పాగా, అమెజాన్ అడవిలోకి వెళ్ళి ట్రై చేసిన ఛాన్సే లేదు. అది కొట్టిన దెబ్బ తెలిస్తే ఏమైపోతావురా? అమెరికా కంపెనీ అమెరికా కంపెనీ అన్నావుగా, ఇలాగే ఏడుస్తాయి. అమ్మ ఏమైంది? నీ పిల్లం తల్లి తిరిగి పడింది. ఇక్కడుండైనా ఈ రాత్రి ఉద్యోగం మానిపించే. సరే బిందు, బిందు ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఐమ్ ఫైన్. ఏంటి ఫైన్? తినమంటే తినకుండా వెళ్తావు. మోహన్ చూడు ఎలా పిక్కుపోయిందో. కోడలి పిల్ల కాలు జరిగిందంటగా. కాలు జారడం అంటే నీ జిమ్మడా? పెళ్లికి ముందైతే కాలు జారడం అనాలి. శుభ్రంగా పెళ్ళైపోయిందిగా, నీళ్ళొస్కుంది అనాలి. అబ్బాయి గారికేమో వికెట్ డౌను, కోడలి పిల్లకి కడుపు. మా ఇంట్లో దీన్నే కాలు జారిందని అంటారు. అబ్బాయి గారు మొఖం ఎక్కడెట్టుకుంటారు? అమ్మా చచ్చిపోతానమ్మా. ఊళ్ళో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనే పరిష్కారం చెప్పేదాన్ని. నా ఇంటి సమస్యను నేను పరిష్కరించుకోలేనా? బయట పెట్టారు కదా, ఏ కాకో ఎత్తుకుపోయి ఉంటుంది. ఐ యామ్ ప్రిటీ షూర్. జస్ట్ ఎ సెకండ్.
అమ్మా? తల నొప్పిగా ఉంది, కాఫీ పెట్టు. నేనే ఆవకాయ పెట్టమన్నా, ఒక కప్పు కాఫీ పెట్టమన్నాడు. ఇదే కాఫీయా కషాయమా? నేర్చుకోమంటే నేర్చుకో. ఈ రోజు నుంచి ధనుర్మాస రద్దు చేస్తున్నాను. నువ్వు తనతో కలవకూడదు. ఓకే అమ్మా. ఏం బంగారం? ఈరోజు కర్వాచౌత్, మాకు స్పెషల్ ఫెస్టివల్. పెళ్ళైన ఆడవాళ్ళు భర్త ఆరోగ్యం కోసం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం భర్త మొహం చూసిన తర్వాత బోన్ చేస్తారు. అమ్మ వాళ్ళు చేసేటప్పుడు నా టర్న్ ఎప్పుడా అని ఇద్దరు చూసేదాన్ని. సో ఫైనలీ ఆఫీస్ అవ్వగానే త్వరగా రా. నా పిల్లం ప్రేమ పంచుతానంటే వద్దంటనా? నో వే. ప్రపంచం మొత్తం లాక్డౌన్ పెట్టినా టైంకి వచ్చేస్తాను. వ్రతం, నో రొమాన్స్. నా ఆరోగ్యం కోసం అంటావు, నాకేమో ఆనందం ఇవ్వవు. ఆనందం ఎక్కడుంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది. ఆఫీస్కి టైం అయింది, బయలుదేరు. Without you, I'm nothing. ఏంటమ్మ నాయనకు బాగాలేదన్నావు? అవును, మనసు బాగోలేదు, అందుకే గుడికి తీసుకొచ్చాను. ఏంటి మనసా? మామూలుగా గుడికి పిలిస్తే నువ్వు వస్తావా? చూడు, నీ గ్రహాలు బాలేవు, నీ కోసం పూజ చేయాలి. రా, అది కాదే టైమే. అమ్మ వాళ్ళతో గుళ్ళో ఉన్నాను. వచ్చేస్తాను వచ్చేస్తాను. బిందు ఎక్కడికి వెళ్తున్నావు? పూజన్నా బిందు ఎక్కడికి? లోపలికి రా, నీతో పని ఉంది. పదా. దానికి ఎంత పొగర్రా, మాట్లాడుతున్నా పట్టించుకోకుండా పోతుందా? నాకెందుకో తన అలవాట్లు పద్ధతులు నచ్చడం లేదు. ఏంటో మన తల రాత. ఏంటమ్మా రాత గీత? కూర్చో కూర్చో అమ్మా. నీకు విషయం చెప్పనమ్మా, వృందలాంటి అమ్మాయి మన ఇంటి కోడలిగా రావడం మనం ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం. మనం తలకిందులుగా తపస్సు చేసినా అలాంటి అమ్మాయి మనకి దొరకదమ్మా. నిజమే, ఇప్పుడు మన అందరి పరిస్థితి తలకిందులుగానే ఉంది. గుడ్ మార్నింగ్. జల్లెల్లోంచి నన్ను చూసావు, నీ రతన్ టన్. ఈ వేర్వేరి కాఫీ తాగి నీ ఫాస్టింగ్ బ్రేక్ చేయి. తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఈ కాఫీలో ఉన్న పాలు ఎంత ప్యూరో నాకు తెలియదు, కానీ ఈ కాఫీ కలిపిన నా ప్రేమ మాత్రం 100% ప్యూర్. పాలవాడు ఇదే చెప్తాడు. సారీ, నైట్ లేట్ అయింది. ఏమనుకోద్దు, అమ్మేమో దేవుళ్ళు వదిలి రాదు, నేనేమో వాళ్ళు వదిలి రాలేను కదా. సో నన్ను వదిలేసు. అంత మాట అనొద్దు, ఇంకోసారి లేచాను. ప్లీజ్ తాగు, నా బంగారం కదా, తాగు ప్లీజ్. గుడ్ గర్ల్. అదిరిపోయింది కదా కాఫీ. కిన్ను, మీ అమ్మకి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆమె అప్పుడప్పుడు బాగానే ఉంటారు,
but all of a sudden chala weird ga behave chestaru. I think she needs to see a psychiatrist. Lindu, mamma ki mental antunnava? Amma pichchedaina పిల్లలకి మంచిగానే కనిపిస్తుంది. ఐ నో, బట్ వి షుడ్ సీరియస్లీ లుక్ ఇంటూ దిస్. నేను నీకు దొరకడం నీ అదృష్టమో కాదో తెలియదు, కానీ మా అమ్మ లాంటి అత్తమ్మ నీకు దొరకడం నువ్వు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం. నిజంగా నీ అదృష్టమే. ఎక్కడికి? అదృష్టాన్ని ఎంజాయ్ చేయడానికి. ఈ ఫోన్ అయినా జనా హరామ్ గారై. ఏమిటో? ఓ, ఇంది పోర్ కదా, ఈ ఫోన్లు ఏవైతే ఉన్నాయో. నాకు అర్థమైంది. ఏంటో కృష్ణ, దొరికావు. డిలీట్. ఏంటి సైలెంట్ చెక్కేస్తున్నావు? మీ ఇంటికి తీసుకెళ్తున్నావు వాళ్ళని? మీకు అంత ఏ, మా ఇంటికి రారా? రెండు రోజుల్లో అక్కడ పూజ ఉందిగా, నాకేం సాయం చేయరా ఏంటి? వెడదాంరా వరాహచారి. పదండి పదండి, నాకు కూడా కొడుకు దగ్గర కంటే అల్లుడి దగ్గరే కంఫర్ట్. మీరందరూ వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఏరా, మొహం అలా పెట్టావు? అమ్మ ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా? ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు? లోపలి స్థానికి వస్తున్నారు, ప్రేమ కనబడట్లేదా? లేదే, ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నా లోపల ఫీలింగ్ అదే నాన్నగారు. ఓ అమ్మా, అక్కతో పాటు వెళ్తే తన హ్యాపీ ఫీల్ అవుద్దే కదా. ఆ అమ్మాయి నీరసంగా ఉంది కదా, నేను వాళ్ళతోనే వస్తాను. నాకు కాఫీ పడతావా? కాఫీ నీకు వచ్చినట్టు కాదు, నాకు నచ్చేటట్టు. అన్నీ సవ్యంగా ఉంటే నేను కూడా మా అమ్మతో ఆడుకుంటూ ఉండేదాన్ని. ఏం చేస్తా, నా కర్మ అలా తగలడింది. ఇప్పుడు ఎవరిని అనుకుని ఏ లాభం? మీకు నచ్చినట్టు మీరే కలుపుకోండి. చల్లబడదు బ్రో, మనం తీరంలో ఉండాలి అంతే. తుఫాన్ వస్తే ఫస్ట్ కొట్టుపోయి తీరమే బ్రో. నేను బయలుదేరతాను. అమ్మ రెడీయా? రెండు నిమిషాలు అలా వచ్చేస్తాను. నువ్వు సరే, మీ ఆవిడ గారు వస్తుందా? మేడం పొద్దు నుంచి బయటికే రాలా. తను రెడీ అయిపోయి ఉంటదమ్మా, నేను తీసుకొస్తా కదా. హే, ఏంటి నువ్వు మర్చిపోయావా? అక్కింట్లో ఫంక్షన్, అసలే లేట్ అయింది, అమ్మ వెయిట్ చేసింది. పద, నాకు ఫంక్షన్కి వచ్చే మూడ్ లేదు. యూ గైస్ క్యారీ ఆన్. హే, వాట్ ఆర్ యూ టాకింగ్? నా సొంత అక్కింట్లో నా సొంత మహిళలోడు ఫంక్షన్ జరుగుతుంటే నా సొంత పిల్లల్ని తీసుకెళ్ళిపోతే నా సొంత వాళ్ళు ఏమంటారు? విందు కిను ప్లీజ్. విందు, అయ్యో నువ్వేం చెప్పినా వింట, కానీ ఇప్పుడు కాదు, ఫంక్షన్ నుంచి వచ్చాక దాదా ఫటాఫట రెడీ అయిపోవాలి. ఏ, నన్ను స్నానం చేయించమంటావా? ఏంట్రా నువ్వు, ఎంత పని చేయవి అయితే? నా బంగారం కదా, అక్కడ జరిగేది స్వచ్ఛమైన ఆంధ్ర బ్రాహ్మణ ఫంక్షన్. మొన్న కట్టుకున్నావే అలాంటి శారీ కట్టుకో, చాలా బాగుంటావు. ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మా, తను తెలియకుండా నల్ల చీర కట్టేసుకుంది, శుభకార్యానికి వెళ్తూ నలిపిందుకని మార్చేమన్నాను. ఈ లోపల మన కార్ దగ్గరికి వెళ్దాం. అమ్మా, కీస్ మర్చిపోయాను, వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఒరే ఒరే కృష్ణ, మీకు లేట్ అవుతుందంటే ఏ ఆటోను మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా, సొంత కారు విత్తేసి వదిలేసి దొక్క ఆటోలో వెళ్తావా? 2 మినిట్స్ వచ్చేస్తాను. విందు రెడీయా? విందు, దుంప తెంచేసావే, నీకు నల్ల సరిత ఇంకేం దొరకలేదే. అమ్మ చూసినంటే గంట క్లాస్ పీకుద్ది. నా బంగారం కదా, పైకి వెళ్ళి వేరే కలర్ సారీ ఏమైనా కట్టుకో. బ్లూ, రెడ్, గ్రీన్, ఎనీ కలర్. విందు, నా మాట విందు. విందు ప్లీజ్ 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 నేను రావట్లేదు.
చెప్పేగా నాకు మూడ్ బాగాలేదు. అయినా అర్జెంట్ వర్క్ కూడా ఉంది, మెయిల్ సెండ్ చేయాలి. యు ప్లీజ్ లీవ్ మీ అలోన్. బిందు, అంత మాట అన్నకే కింద అమ్మ వేచేసింది, అక్కడేమో అక్క వేచేసింది. నువ్వు శారీ మార్చక్కలా, ఇలాగే వచ్చేసి, నేను చూసుకుంటా. లేరా, నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రాదు. తాడు కాళ్ళ మీద సాష్టంగా పడరా, సిగ్గు లేకుండా. నేను ఏ మందు పెట్టిందిరా, ఇలా దిగజారిపోతున్నావు. మన ఇంట్లో శుభకార్యానికి వెళ్ళడానికి ఇంతలా బ్రతిమలాలా? ఇలాంటి పుణ్యకార్యాలకి ఇదెందుకు వస్తుంది? పొట్టి బట్టలు వేసుకుని ఊరి మీద పడి తిరగమంటే తిరుగుద్ది. గుణం లేదు, పాడు లేదు, అయినా దీని అని ఏం ప్రయోజనం? తల్లి మందు కొడితే పిల్ల పాలు తాగుతుందా? ఆపండత్తమ్మ, అసలు ఏంటి మీ ప్రాబ్లం? గంటలు గంటలు దేవుడి దగ్గర పాటలు పాడడం కాదు, మనుషులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. మన దగ్గర లేని వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడడం సంస్కారం కాదన్న చిన్న విషయం తెలీదా మీకు? తెలీదమ్మా, నువ్వు నేర్పుతావని అగ్రహారం నుండి బండి కట్టించుకుని వచ్చాను. దేని దగ్గర నేర్చుకోవాలట మేము సంస్కారం? నీలాంటి వాళ్ళు ఎక్కువైపోబట్టే ప్రపంచం అంతా ఈ కరోనాలు కల్లోలాలు. ఏం మాట్లాడుతుంది మీ అమ్మ? చెప్పేగా, ఆమె మెంటల్ కండిషన్ బాగాలేదు. ఏమిటి? నాకు పిచ్చా, మగాళ్ళతో కలిసి మందు కొడుతుందే మీ అమ్మకి పిచ్చి. పూజ ఇళ్ళని కూడా చూడకుండా ఆడాలి ముందే సిగరెట్ తాగుతున్నాడే మీ నాన్నకి పిచ్చి. ఇంకొక మాట వాళ్ళ గురించి మాట్లాడవంటే మర్యాదగా ఉండదు. అబ్బో, పెద్ద సంస్కారాల కుటుంబం. మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే. కృష్ణ, ఏదైనా ఒక పాయింట్ వరకే, ఏజ్ వస్తే సరిపోదు, కాస్తైనా సెన్స్ ఉండాలి. ఇలాంటి అన్సివిలైజ్ బ్రూట్స్ తో మాట్లాడటం కూడా టైం వేస్ట్. ఇంకొక క్షణం మీ అమ్మాయి ఇక్కడ ఉండటానికి వీల్లేదు. బిందు, బిందు, నువ్వు చెప్పేది విను. అమ్మని బయటికి వెళ్ళిపోమంటావా? అమ్మ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. మీ అమ్మ నాన్న చేసిందే కదా చెప్పింది. నువ్వు అమ్మని బయటికి వెళ్ళమనడం చాలా పెద్ద తప్పు. కృష్ణ, వై డోంట్ యు అండర్స్టాండ్? ఎంత సెన్స్లెస్ గా మాట్లాడుతుందో చూస్తున్నావా? ఖాళీ లేని గదిలో రోజంతా ఉండొచ్చు, విలువ లేని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. అమ్మకెళ్ళి సారీ చెప్పు. కృష్ణ, డోర్ నీకు ఓపెన్ చేసే ఉంది. నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థం కావట్లేదు విందు. కృష్ణ, నువ్వు ముందే అమ్మకి సారీ చెప్పు. కార్ కీస్ అక్కడ పెట్టేసి వెళ్ళు. దింపుతావా, ఆటో చూసుకోమంటావా? దింపుతానమ్మా. కార్ తీయమంటే ఫోన్ చూస్తున్నావు? క్యాబ్ బుక్ చేస్తున్నానమ్మా. ఆటో అంత చిన్న విషయానికి ఎవరైనా గొడవ పడతారా అనుకున్నాను. ఇంట్లోంచి బయట పంపించేసింది ఏంటి నన్ను? ఒరే, ఒక వరలో రెండు కత్తులు, ఒకే ఇంట్లో అత్త కోడళ్ళు, ఉండరని చిలక చెప్పినట్టు చెప్పావా? ఏమన్నావురా? నా పెళ్ళాన్ని నీ పెళ్ళంలా కాదురా నన్నావు. ఇప్పుడు ఏమైంది? ఎఫ్టీలో వెంకి మామ చెప్పింది 100% కరెక్ట్. ఈ ఆర్డర్ ఏ టాపిక్ లో స్టార్ట్ అయ్యి ఏ టాపిక్ లో ఎండ్ అవుతారో ఎవరికి తెలియదు. అరే, స్టార్టింగ్ లో పెళ్ళైనప్పుడు అది నా పెళ్ళానికి ఉన్న మెంటల్ డిసార్డర్ అనుకున్నారా? తర్వాత తెలిసింది యావత్ స్త్రీ జాతికి ఉన్న కామన్ ఫీచర్ ఇది. ప్రపంచంలో బాధలని వాళ్ళే భరిస్తున్నారంటారే, మరి వాళ్ళని భరిస్తున్న మనల్ని ఇవ్వనాలరా? అసలు ప్రతి మగోడి పేరు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో ఎక్కించాలరా. ఎక్కిద్దాం ఎక్కిద్దాం, ముందు మంది ఎక్కిద్దాం, రండి. మైనస్ మైనస్ కలిస్తేనే ప్లస్, బాధా బాధా కలిసినప్పుడే హ్యాపీనెస్. ఇంకా ఆలస్యం మిత్రమా, పద ఎల్లి మీ ఆవిడ చెడమడ దులిపే. యువర్ ద విన్నర్. అరే తాగ, ఏ బొక్కలు పెట్టాలో అర్థమైతలేదు. ఏమైందా మసాజ్ చేస్తున్నావు? నువ్వు ఎక్కువ నాకు ఇచ్చే, నువ్వేమో తక్కువ తాగినవారా? ఎందుకు బాగా కొట్టుకుంటారు? నాకేముంది, నేను తోలుతా, నాకు ఎక్కలేదు బ్రో, చెప్తున్నా కదా. ఇప్పుడు ఈ ఎల్లో గేదె ఉంది కదా, అది ఆ గేడు వరకు అక్కడికి వెళ్ళి ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేయకుండా స్ట్రైట్ ఇదే లేని నడుచుకుంటూ వచ్చి నేను పట్టుకోవాలి.
వెళ్తాడు కానీ రాడు. చెప్పు, నువ్వు మళ్ళీ మమ్మల్ని మోసం చేసావు కదా, మంత ఆగలేదు కదా, దేను గుద్దినట్టు ఈ దారిలో బోళ్ళు పందులు ఉంటాయి భయ్యా, దేను గుద్దేసి ఉంటావు నువ్వు పద. ఏం గుద్దలేదు అసలు, మనం ఎందుకు వచ్చినట్టు బయటికి? అవును భయ్యా, ఎందుకు వచ్చావంట? ఇంకా మీ టైపే బాస్. ఏ రేంజ్ వాళ్ళు ఆ రేంజ్ లోనే ఉండాలి, నైతో యాక్సిడెంట్. విందు విందు విందు, ప్లీజ్ రా, నేను చేసిన తప్పే. మీ అమ్మ నాన్నలు అన్నావు కానీ ఒక్కసారి ఆలోచించు, నువ్వు మా అమ్మని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలా? మరి నువ్వు చేసింది కూడా తప్పే కదా, సో చెల్లికి చెల్లు, మన ఇద్దరు కాంప్రమైజ్, మన ఇంటికి వెళ్ళిపోతాం కదా. మిస్టర్ కృష్ణాచారి, ఐఎమ్ నాట్ యువర్ సబార్డినేట్, కాల్ మీ మేడం. అయినా నువ్వు ఎక్కడికి సర్దేసుకున్నావు? మీ పెండింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసి వెళ్ళండి, ఐ వాంట్ దెమ్ ఆన్ మై టేబుల్ టుమారో. బృందా, ఇంటికి వెళ్తున్నావా? చలో, ఐ డ్రాప్ యు హోమ్. చలో. పెళ్ళని వాటేసుకుని పడుకోవాల్సిన టైంలో ఈ ఫైల్ మీద వేసుకుని నడుస్తున్నా, ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా. ఛీ, ఈ జీవితం. తొక్కడానికి సైకిల్ లేదు కానీ ఎక్కడానికి ఆడీ కార్ అడిగాడంటే ఎవడో? నువ్వు ఆమెకి మొగుడవడం వల్ల ఆమె మా ఇద్దరికి మొగుడై కూర్చుంది. రే, ఓ పని చేయరా, నువ్వు జాబ్ మానేరా, కనీసం మేమైనా సేఫ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అటు చూడరా, నేను ఇక్కడ ఉంటే నాడు అంత రెచ్చిపోతున్నాడు, ఇంక నేను లేనంటే? ఇంక లేనట్టే. అంత మాట అనకరా, జాబ్ వదిలే ప్రసక్తే లేదు. ఏం పర్లేదు, ఇడికి చెప్పావా? ఏం బామ్మర్ది, ఏం చేస్తున్నావు? ప్రైవేట్ ఉద్యోగులం కదా బాబా, ఆఫీస్ లో పనిచేస్తాం. భావనను చూడకుండా నన్నే బ్లాక్మెయిల్ చేస్తారా నువ్వు? మీ అమ్మకేమో వంగాలి, మీ అక్కకేమో లొంగాలి, ఆఖరికి నీకు కూడా చేయమ్మ బతుకు. సరే, ఏం కావాలి నీకు? రెస్పెక్ట్. నన్ను చూడగానే నీ కళ్ళల్లో కనిపించే భయం గౌరవం నాకు తిరిగి కావాలి. సరేలే, ఇస్తా ఉన్నా. ఏదో నాలుగు వీడియోలు పెట్టుకుని మాతోనే గేమ్స్ ఆడేద్దాం అనుకున్నావరా? పంపరా, పంపు. మీ అమ్మకు పంపు, మీ అక్కకు పంపు, మీ పక్కింటి పంపు. ఒరే, పంపరా పంపరా పంపరా, ఊళ్ళందరూ పంపారా? కొంచెం కూడా పీకిలేవరా? కాదరా, బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ, నన్ను సుట్టుకుంటే జిందగీకే ఆట బొమ్మ. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్త వత్సల. ఏంటత్తమ్మా, ఏమన్నా మాట్లాడాలా? అత్తమ్మ ప్లీజ్ నన్ను క్షమించండి, ఏదో బలహీన క్షణంలో. నీచు తిన్న నీచుపు నోటి నుంచి వచ్చిన మాట కూడా నా చెవున పడడానికి వీల్లేదు. నిన్ను ఈ ఇంటి నుండి వెలేస్తున్నాను, పోరా బయటికి. ఒరే బామ్మర్ది, ఈ రోజు నన్ను ఒట్టి టవల్తో రోడ్డు మీద నిలబెట్టారు కదా, నిన్ను ఈ టవల్ కూడా లేకుండా రోడ్డు మీద గడిచకపోతే నేను ఈ భావనే కాదు, నువ్వు నా బామ్మర్దివే కాదు. ఏంటి అందరూ ట్రిప్లర్ చూసినట్టు చూసేస్తున్నారు? మీకు డేట్స్ మిస్ అవ్వడం కామనే కదా, ఇప్పుడు హాస్పిటల్ ఇదంతా ఎందుకు? అవును, బట్ కంటిన్యూస్గా ఇలా ఎప్పుడు కాలా. ఫీలింగ్ వెరీ సిక్ అండ్ టైర్డ్. బృందాకృష్ణ,
పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? డాక్టర్, ఆల్మోస్ట్ 2 to 3 months. మీరు ప్రెగ్నెంట్, ఇట్స్ 4th month. కంగ్రాచులేషన్స్. డాక్టర్ ఏమంటున్నారు? నా కండిషన్ తెలుసు కదా, నా ప్రీవియస్ రిపోర్ట్స్. యా, ఐ నో ఇట్. పివోయి డిజార్డర్, రైట్? సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, అఫ్ కోర్స్ వెరీ రేర్. డాక్టర్స్ ఏం దేవుళ్ళు కాదు కదా, చెప్పింది జరిగిపోవటానికి. ఎందుకింత లేట్ చేశారు? ఇలాంటి కేసెస్ లో స్పెషల్ కేర్ అండ్ మెడికేషన్ చాలా అవసరం. బట్ డోంట్ వరీ, బేబీస్ డూయింగ్ గుడ్. యు వాన్ సీ యువర్ బేబీ? సీ. చేసుకోవాలనుకుంటారు కానీ నాకు అదృష్టం లేదు. Tell them to complete the work first. Madam, నిన్ను సొల్లాపి వర్క్ ఫినిష్ చేయమన్నారు. సరే కానీ మేడం ఏంటి, నేను లేను కదా అని మళ్ళీ మందు మొదలెట్టేసిందా? ఆ పొట్ట చూడు ఎలా దానికి వస్తుందో. ఫిట్గా ఉంటే బాగుంటుంది కదా, షేప్ అవుతే కష్టం అని చెప్పు. అరే పిచ్చోడా, షీఈస్ ప్రెగ్నెంట్, 5th month ఇప్పుడు. నీకేమన్నా పిచ్చా? తను ప్రెగ్నెంట్ ఏంటి? ఎక్కడో రేర్ కేసెస్లో ఎవరికో కానీ జరగదిలా, దానికి జరిగింది. అందరు అమ్మాయిలానే ఈ గుడ్ న్యూస్ ఫస్ట్ నీతోనే షేర్ చేసుకోవాలనుకుంది. చాలా ట్రై చేసింది కానీ తమరు తమరి చీప్ బిహేవియర్ ఉంది కదా, దానికి తను చేసేదే కరెక్ట్. ఎంత టార్చర్ చేసావురా దాన్ని నువ్వు. పాపం తనలో తను ఎంత సఫర్ అయిందో తెలుసా? చూడాలరా, అరే నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం నాకెందుకు చెప్పలేదురా? ఎవరు చెప్తే నాకు తెలియదు ఏంట్రా? ఎలాంటి స్పెషల్ మూమెంట్ రా మనకిది? ఐఎమ్ సారీ, పిచ్చలా వేశారు, పిచ్చక్రెడ్ వేశారు. ఒక్కసారి తలుపుతారా? ముందు అవసరం లేదనుకొని ఇప్పుడు విషయం తెలియగానే కవలించుకోవడానికి వచ్చావా? పోరా, నీ సారీ ఎవరికి కావాలి? నేను పెళ్లి చేసుకోమని నీ చుట్టూ తిరిగానా? సారీ విందు, నా తప్పే లేకుండా ఎంత టార్చర్ చేశారా? ఏమండి మీ అమ్మ, మీ కర్మక? అమ్మతో సారీ చెప్పిస్తా, అమ్మతో నువ్వు మా అదృష్ట దేవత అని చెప్పిస్తా, అమ్మని తీసుకొచ్చేస్తా. నాలో ఏమన్నా తేడా కనిపిస్తుందా? హ్యాపీ న్యూస్ అమ్మా, భూమి బద్దలైపోయే అంత హ్యాపీ న్యూస్.
ఏంట మనో చూస్తున్నారు? నువ్వు నాయనమ్మ కాబోతున్నావే? ఎలారా? ఎలా అంటే నేను నాన్నని కాబోతున్నా కాబట్టి. ఎలారా? ఎలా అంటావేంటమ్మా? వృంద ప్రెగ్నెంట్ కాబట్టి. అదే ఎలారా? ఎలా ప్రెగ్నెంట్ అంటే ఏమా? ఈ బాల్ తనకి తగనరా చూడ తగిలి వికెట్ పడిపోయింది. అదే నేను అడుగుతున్నాను, ఏం మాట్లాడుతున్నావురా? ఓకే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. నాకు చిన్న అవకాశం ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మీరు నన్ను క్షమించాలి, మీతో ఒక చిన్న అబద్ధం ఆడాను. యాక్చువల్లీ వృందాకే ప్రాబ్లం, తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదమ్మా. ఆ ప్రాబ్లం చెప్తే మీరు తనతో పెళ్లి కొప్పుకోరని చెప్పి ఆ ప్రాబ్లం నాకుందని చెప్పానమ్మా. నేను చెప్పేది అర్థమవుతుందా? అలా చూస్తారేంటి? ఒరే కృష్ణ, ఇప్పటికిప్పుడు కదా భలే వెళ్ళావురా. నేను చెప్పేది నిజమే, నేను ఇంకా చెప్పట్లేదమ్మా, నిజం చెప్తున్నాను. ఏది నిజం? పిల్లలే పుట్టే అవకాశం లేని భార్య కడుపు రావడమా? బంతి తగిలి వికెట్ పడిపోయిన నువ్వు తండ్రి అవడమా? ఏం మందు పెట్టిందిరా ఒక ఆడదాని కోసం మరీ ఇంత దిగజారాలా? చివరికి ఎవరో బిడ్డని నీ బిడ్డని చెప్పుకునే అంత హీన స్థితికి దిగజారు చేసింది కదరా భగవంతుడా. అమ్మా, ఎవరి బిడ్డకి ఇలాంటి పరిస్థితి రాకూడదు తండ్రి. నేనేం పాపం చేశాను? గొయ్యి తీసి గడ్డి కప్పానన్న సంగతి మర్చిపోయి లాంగ్ జంప్ చేసి మరి దూకానమాట. ఈ కోతి నుంచి బయటికి రావాలంటే నాకున్న ఒకే ఒక్క లాడర్. డాక్టర్ ఎక్కడమ్మా? సార్, మీకు తెలీదా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాలువలో పడిపోయారు. ఏ కాలువలో? ఇప్పుడు కాలువలో లేరు, హాస్పిటల్లో కోమాలో ఉన్నారు. కోమాలోనా? మా వాడు కోమా నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు సార్? రిటర్న్ ఎప్పుడు చెప్పడానికి ఎవడు వెళ్ళింది క్యాంపు కదయ్యా? కోమాలోకి కోమాలోకి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ రావడం అంటే ఒకళ్ళు వారం రోజుల్లో రావచ్చు, నెల రోజుల్లో రావచ్చు, లేదంటే అనిపించేట్టి వెళ్ళిపోవచ్చు కూడా. బట్ వీ షుడ్ నాట్ లూజ్ అవర్ హోప్స్. అతనికి సెన్సెస్ బాగా పనిచేస్తున్నాయి, ఒకవేళ మనం బాగా మోటివేట్ చేస్తే త్వరగా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంది. మోటివేషన్ అంటే సార్? మీరు త్రీ ఇడియట్ సినిమా చూసారా? త్రీ ఇడియట్స్ చూడలేదు కానీ ఇడియట్ సినిమా మూడు సార్లు చూసారా సార్? అందులో వాళ్ళ ఫ్రెండ్ కోమలకి వెళ్ళినప్పుడు అమీర్ ఖాన్ మాధవ చాలా కష్టపడతారు చూసారా? అలా లక్ష్మీ బాంబు నా చేతుల్లో పేలి పంపకుని పంటిందా కృష్ణ పుందావి హరి ఏది దారి సందేతో చూచిన చెయ్య పోతా పురి. ఏం చేస్తున్నావు? మౌత్రు మూత్ర సిపిఆర్. నీ బొంద అది నీటిలో మునిగినోడికి, కోమాలో ఉన్నాడు కాదు. హెలికాప్టర్ షాట్లు ఆడేస్తున్నారు ధోనిలా, లెఫ్ట్ రైట్ వాయిస్తున్నది పల్లె పల్లె నా బతుకే పంజాబీ డోలా కృష్ణ పుందా బిహారీ ఏది దారి సందేతో చూపించయ్య పోతా పూరి కృష్ణ పుందా బిహారీ ఏది దారి సందేతో కుండల్ని కదిలించే శక్తి సంగీతానికి ఉంది. మియా ఖలీఫా చూసి ఎందుకు వస్తాడరా? ఇది మియా ఖలీఫా కోసం కదరా, వాడు బుర్జ్ ఖలీఫా కోసం. చూడరా, బుక్స్ కోసం డబ్బులు అడిగితే బట్టలు ఇమ్మన్నాడు రా దరిద్రుడు. వీడికి అన్ని కారుతున్నాయిరా, కోమా నుంచి బయట రావట్లేదు. తనని మీరు చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి, తనకి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు తాగరా ప్లీజ్ రా. తను పంపించాడా? ఇది తన కోసమో నీ కోసమో కాదు, బేబీ కోసం. ఫ్రంట్ కి పోలేను బ్యాక్ కి రాలేను జాయింట్ వీళ్ళకి చిక్కా రబ్బా రబ్బా కింద చూస్తే ఫైర్ పైన చూస్తే ఎయిర్. మెక్సికన్ పెప్పర్ ప్రపంచంలో దీనికంటే కారమైన ఏది ఉండదు. ముక్కలో పెడితే ఇడు కావాలని కోమల నుంచి బయటికి రావట్లేదురా, వీడికి ముక్కలు కాదురా. ఏంట్రా కింద పడుతున్నారా? ఇది మాత్రం బాగా చెయ్యి.
చూసి మర్చిపోయిందిరా సంపేస్తావురా వాడు లేచాడురా లేచాడేదా లేచిపోయిరా వాడు నేను హెల్ప్ చేయడానికి తీసుకొస్తే చంపేస్తావురా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు పోలీసులకి ఫింగర్ ప్రింట్ తోరకుండా క్లీన్ చేస్తున్నారా విందు ప్లీజ్ రా నేను డాక్టర్ని కలిశాను హైరిస్క్ ప్రెగ్నెన్సీ అంట నా మాట విను ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి నీకు తోడు అవసరం కనీసం డెలివరీ అయినంత వరకు తోడుంటాను ఒక్కసారి నా మాట విను వద్దు అన్నప్పుడు వదిలేయాలి బ్రో తనకి తోడుగా నేనుంటా డెలివరీ అయ్యేంత వరకు కాదు తన బిడ్డకు తండ్రిగా తనకి తోడు నీడ అన్ని నేను చిన్న నువ్వు తప్పు అది చేస్తే శిక్ష మనం అనుభవించాలా తప్పు నాదన్న ఒప్పుకో కదమ్మ నువ్వు అమ్మవు కదా మనల్ని వద్దనుకునే వాళ్ళని కావాలనుకోవడం పిచ్చితనరా పిచ్చిదేమ తను మనం ఎంత బాధ పెట్టినా ఒంటరిగా తన తను శిక్షించుకుంటుంది తనకి నేను కావాలమ్మా అది అర్థం కావట్లే తనకి అర్థం కానిది నీకురా ఆడది అదే అంత ధీమాగా ఉంటే మగాడివి నీకేమిట్రా పంపిందిగా విడాకులు సంతకం పెట్టే పీడ విరగడవుతుంది సంతకాలతో తెంచేసుకొచ్చామ్మా ఇంత ఈజీ ఆ రిలేషన్స్ అంటే ఒక నిజాన్ని అబద్ధం అని చెప్పడమే కష్టం అనుకున్నాను కానీ ఒక అబద్ధం అబద్ధం అని చెప్పడం కూడా ఇంత కష్టమని నాకు ఇప్పుడు అర్థమైందమ్మా అమ్మా నాకు సమస్య ఉందని చెప్పిన అమ్మ జీవితం నేను ఏమైపోతుందని ఆలోచించుకుంటే నాకు పెళ్ళైతే సరిపోతుంది అనుకున్నాం ఇప్పుడు తనకి సమస్య అంటే మాత్రం ఎందుకమ్మ ఇంత అహం అది అబద్ధమని నువ్వన్నావు కదరా అది నిజమని నమ్మినప్పుడు తన విషయంలో జరిగింది నిజమే ఎందుకు నమ్మలేకపోతున్నావు అమ్మా నేను చెప్పేది అమ్మవి నువ్వే నమ్మినప్పుడు ఇంకెవరు నమ్ముతారమ్మ నన్ను నీకు విషయం చెప్పనా నాకు నేనంటే నేను కాదు నేనంటే మీరిద్దరు ఈ బాల్ తనకి తగరా చూడ తగిలి తగిలి వికెట్ పడిపోయింది ఈ టైంలో మనకి పిల్ల కాదు పిల్ల తల్లైనా పర్వాలేదని స్టేజ్కి వచ్చేసాం మన అబ్బాయికి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ అమ్మాయికి నచ్చాడని తెలిసి అన్నీ ఒప్పేసుకున్నారంట మీ అమ్మాయి కడుపు లోపల పెరుగుతున్న బేబీ అమ్మా అమ్మా నువ్వే నా మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే ఒక ఆడదాని కోసం మరీ ఇంత దిగజారాలా ఈ వయసులో నాకు నేనంటే నేను కాదురా మీరే నా కోడలికి ఇప్పుడు నీకంటే నా అవసరమే ఉంది మీరేంటి ఇక్కడ
నా కోడల్ని కలవాలంటే వీళ్ళను వదలటం లేదు. తను ఇక్కడ ఉద్యోగం మానేసింది పిన్ని, ఇల్లి వెళ్ళిపోతుంది, బహుశా పాటికి బయలుదేరిపోయింటుంది కూడా. చెడ్డా అర్జెంట్ గా కారు తీసుకుంటురా. ఏమైందమ్మా? త్వరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి పద. డబ్బాకి గుడ్డలు చుట్టినట్టు ఉన్నాడు, ఎవడ్రా వీడు? రోడ్ రిపేర్ అనుకుంటామ్మా, టైం పట్టేలా ఉంది. నువ్వు రిపేర్ సంగతి చూసుకో, నేను కోడల దగ్గరికి వెళ్తాను. ఆటో ఏంటిదంతా? నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు నీకు అర్థం కావట్లేదురా, ఒకసారి పెళ్లి చేసుకో. ఇప్పుడు ఈ జర్నీ అవసరమా చెప్పు. పొన్నేం కూడా నీతో రానా? నో నీడ్. ఏంటి అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు? ఏడి మా వడేడి అనుకున్నా, ఇలాంటి ఓ రోజు వస్తుందని నేను ఆ రోజు అనుకున్నా. 1000 అబద్ధాలడైనా పెళ్లి చేసుకోమంటారు, కానీ అలాంటి పెళ్ళిళ్ళు వర్కౌట్ అవ్వవు అనే చిన్న విషయం ఎందుకు అర్థం చేసుకోరు? ఆ రోజు పెళ్లి చూపుల్లో ఈయన్ని అబద్ధాలడాడు. మీ అమ్మ మా బేటీకి ప్రాబ్లం అంటే మావాడు మా బేటాకి అంటే వాడికి ప్రాబ్లం అని చెప్పాడు. అదొక్కటా? మీ నాన్న చెప్పినవన్నీ మా వాళ్ళకి మార్చి మార్చి చెప్పేశాడు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఎన్ని అబద్ధాలు ఎన్ని అబద్ధాలు. నేను ఆ రోజే చెప్పేద్దాం అంటున్నాను, కానీ నన్ను చెప్పడం వల్ల వాడు మాయలోడు కదా. పాపమే, చాలా మంచోడేవాడు, నీ ప్రాబ్లంని వాడి మీద వేసుకున్నాడే. హలో, మీకు తెలుగు అర్థం అవుతుందా? నేనేం చెప్పాను మీరే మాట్లాడుతున్నారు. వాడిని వదిలించుకోవాలని నువ్వు వర్జిన్ కాదని అబద్ధం చెప్పినా గానీ వాడిని మీద చూపించిన ప్రేమలో కొంచెమైనా చేంజ్ కనిపించిందా? చెప్పేది అర్థం అవుతుందా? నా ఇంటెన్షన్ అర్థం అవుతుందా? నువ్వు వెంటనే వెళ్ళు, అతను వదులుకోవద్దు. నీకు అంత మంచోడు దొరకడే, ప్లీజ్ నా మాట విను. అవునమ్మా, వాడిని వదులుకోకు. పూర్ణమ్మా, ఇది వచ్చిందేంటి? దొరికితే రేవెట్టేస్తుంది జంపు. నేను నీ గురించి ఏం చెడుగా చెప్పినా వాడు ఒక్కటే చెప్తుండేవాడు, అమ్మా రిందా లాంటి పిల్ల మన ఇంటికి కోడలుగా రావడం మన ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అమ్మ అంటుండేవాడు. నిజమే, కానీ నేనంతకన్నా పెద్ద నిజం చెప్పనా? వాడు నాకు కొడుకు అవడం, నీకు భర్తగా రావడం, ఇది మన ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అమ్మ. ఇంతకు మించి తల్లిగా ఓ కొడుకు గురించి చెప్పకూడదు. పాపం పిచ్చి విధవ,
జరిగింది ఇదమ్మా అని ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించాడు. వినలా, వాడు ఒక్క మాటతో నా కళ్ళు తెరిపించాడు. కొడుక్కి సమస్య అన్నప్పుడు లేనే ఆహం, ఇప్పుడు కోడల విషయంలో ఎందుకమ్మా అని అడుగుతుంటే నా దగ్గర సమాధానం లేదు. నా అహం, ఆవేశం, నా ఆలోచనల్ని తప్పుదారి పట్టించాయి. పెద్దదాన్నైనా చేతులు జోడించి అడుగుతున్నాను, మన్నించమ్మా. ఏంటమ్మా మీరు, ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. ఎంతో సంతోషంగా గడపాల్సిన సమయం, నా వల్ల ఎన్ని తిప్పలు పడ్డారు. ఇందులో ఎవరే తప్పు లేదత్తమ్మా, పరిస్థితులు అలా వచ్చాయి. వాడికి నచ్చిన అమ్మాయి అంటే మీ అక్కరా? ఓకే బావా, అక్క బావ విడిపేరు. అక్కకి నువ్వు అంటే పిచ్చి బావా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి అక్కడ పీటల మీద రెడీగా కూర్చొని ఉంది. అసలు నువ్వు ఒప్పుకుంటే రేపే నీ పెళ్లి. అక్క తాడి పొట్టుతో మండపం మీద కూర్చుంది. ఏంటిచ్చేది, ఆల్రెడీ ఆవిడకి పెళ్లి అయిపోయి ఇద్దరు పిల్లలకి డెలివరీ ఇచ్చింది. వాట్ ఆర్ యు టాకింగ్ రా? ఇట్స్ ట్రూ. ఏదో నేను మోటివేషన్ చేద్దామని అలా భాగ్యం. ఇది మోటివేషన్ రా? మోటివేషన్ సరే, నీ తొట్టేసుకుని నా మీద కూర్చున్నావేంట్రా? ఓ అది తెలిసిందా? తెలిసింది బే. సారీ బావా. నువ్వెట్రా ముక్కులు ఏదో పెట్టావు? మెక్సికన్ పెప్పర్ బ్రో. మెక్సికన్ పెప్పర్ అయితే కాలిఫోర్నియా పెప్పర్ అయితే ఏంటి బే? తర్వాత ఇక్కడ పెట్టాలని ట్రై చేసావు, నాకు తెలియదు అనుకున్నావా? థ్యాంక్ యూ రా. నువ్వు ఆపకపోతే చాలా ప్రాబ్లం అయిపోయింది. చెప్పు బావా, ఆడెవడో చెప్పు. ఆడి ముక్కులో మెక్సికన్ పెప్పర్ పెడతా, కోసి కారం పెడతా. వాడు చేయి మొత్తం క్యాండిల్స్ కాల్చేస్తా. దానికి కారణం మీ ముగ్గురేనా ముస్సి వదిలన్నారా? ఆ రోజు రాణిగంజ్ లో నా బెంచ్ కార్ తీసుకుని వెళ్తుంటే మధ్యలో రెస్ట్ రూమ్ కోసం అని కార్ ఆపాడరా. దిగి సిప్ ఓపెన్ చేసి ఓపెన్ చేయలేరా? ఫ్లాష్ కట్టింది. ఇటు ఇది ఆగక అటు మీరు ఆగక ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కొద్ది పడుతుపారు. మీరు కొద్దిన గుద్దుడికి ఎదురుగా ఉన్న కాలంలో పడ్డా. ఆ మాత్రం దానికి కారణం నుంచి కోమలోకి వెళ్ళిపోయాడు.